డేయ్ హలో మన్సూర్, ఇలా ఉన్నారా? నేను బాగున్నాను, నువ్వు ఎలా ఉన్నారా? నేను బాగానే ఉన్నాను. ఇలా చూడు, నీకు ఫ్లైట్ టికెట్ వీసా పంపించాను. థ్యాంక్స్ రా బావా, త్వరగా వచ్చా. తప్పకుండా బావా. దుబాయ్ నుంచి మన్సూర్ కాల్ చేశాడు, నాకు అక్కడ ఉద్యోగం చూస్తున్నట్ట, వీసా కూడా పంపించాడు. ఇప్పుడు మీ అక్కయ్య అనారోగ్యంతో ఉంది, నువ్వు ఊరెళ్ళాలంట. అక్కకేమి కాదు బావా, తను నిద్రపోతోంది. మేలుకు నెలవుగా నేను వచ్చేస్తాను చూడు. నాకు అక్క కాబట్టి తన మీద అభిమానమే ఉంది, కానీ మీరు ప్రాణాలే పెట్టుకున్నారు కదా, మీరున్నారు చాలు బావా. అక్క, నేను ఉద్యోగం కోసం దుబాయ్ వెళ్తున్నాను తప్ప నిన్ను వదిలి వెళ్ళాలని కాదు. అలా వెళ్ళాలన్నా నా వల్ల కాదక్క, నువ్వెప్పటికీ నా మనసులోనే ఉంటావు. నేను తిరిగి వచ్చేటప్పటికీ ఈ ఇల్లు మళ్ళీ నీ సంగీతంతో నిండిపోవాలక్క. నాకెప్పుడూ నీ ఆశీర్వాదం ఉండాలక్క, అదే నాకు బలం. బిల్డింగ్స్, పెద్ద పెద్ద బిల్డింగ్స్. ఏమిట్రా ఇది, సూపర్గా ఉందిరా. ఇటువైపు ఏంట్రా అలసిపోయావా? రారా. ఏం స్వామి, శంఖాన్ని తిప్పుతున్నావా? మన్సూరు రావయ్యా, నేను చెప్పానుగా శంఖం స్వామి. ఊరు నుంచి ఫ్రెండ్ వస్తాడనుకున్నాను, వచ్చేసాడు. నా పేరు నారాయణ స్వామి, ఫ్యామిలీ ఊళ్ళో ఉంది. నేను ఇక్కడ ఒక రెస్టారెంట్లో అగ్గిరా చేస్తూ ఉంటాను. నాకు జ్యోతిషంలో కొంచెం ప్రావీణ్యం ఉంది. నీకు నువ్వు వచ్చిన క్షణం బట్టి కూడా ఒక ఫలితాన్ని చెప్పగలను. నీకు ఒక అమ్మాయి వల్ల మంచి జీవితం వస్తుంది. రేరే, వాడు ఇప్పుడే ఊరి నుంచి వచ్చాడు, నువ్వేదో చెప్పి వాడిని తరివేయకో. చూడు మన్సూర్, వాడికి ఒక అమ్మాయి వల్ల మంచి జీవితం వస్తుంది. వెల్కమ్ వెల్కమ్, తీసుకోండి. థాంక్స్ అండి. జీవితం వస్తుందో లేదో, కాఫీ వచ్చింది తీసుకోండి. వీడి పేరు సుందర్. హాయ్ సార్. హలో. మాకు ఎప్పుడు ఆకలి వేస్తుంది, నేను ఏం తినాలి, ఎప్పుడు తినాలి, అవన్నీ సుందరే చూస్తాం. టెలిఫోన్ బిల్ కట్టడం గురించి, కరెంట్ బిల్ కట్టడం గురించి, వీటి గురించి మేము దిగులుపడితే లేదు, అన్ని వీడియో కట్టేస్తాం. నేనేదో నా డబ్బుతో కడుతున్నాను అనుకుంటారు, వాళ్ళ అకౌంట్ లోంచి ఆన్లైన్లో కడుతున్నాను. నేను జాబ్ చేస్తున్న ఈ కంపెనీ ఒక చిన్న ప్రాబ్లంలో మూతపడింది, మాటలు జరుగుతున్నాయి, సాల్వ్ అవగానే జాయిన్ అవుతాను. ఇక్కడ మీరు ముగ్గురేనా? ఇక్కడ నాలుగో వాడు ఇంకొకడు ఉన్నాడు. ఉదయం నువ్వు నిద్ర లేవగానే ఆ కొత్త క్యారెక్టర్ని చూద్దు. కానీ ఎవరా అది? అందరికీ సూర్యోదయం ఉదయమే అవుతుంది, కానీ వాడికి మాత్రం రాత్రే. జైన్ Thank you.
చేశారు. గట్టు తెగిన వరదల్లే దూకి చూడు పర్వాలు. నమస్తే భాయ్ సార్. నాకు ఫాతిమాకి పెళ్ళైంది. నా కోసం వాళ్ళ పేరెంట్స్ ని వదిలేసి వచ్చింది. మాకు ఉండడానికి ఇల్లు దొరకడం లేదు. నువ్వే మాకు హెల్ప్ చేయాలి జేమ్స్. నో ప్రాబ్లం. నీకు మంచి జీవితం లభించింది. నాకు చేత నేను సహాయం చేస్తాను. గోపాలకృష్ణ గారిని అడిగి చూస్తాను. నీ వైఫ్తో కలిసి నువ్వు అక్కడ ఉండొచ్చు. ఓకేనా? హలో హలో బావా, నేను ఆనందిని. క్షేమంగా చేరావు కదా. నేను క్షేమంగానే చేరుకున్నాను బావా. మీరెలా ఉన్నారు? నేను బాగానే ఉన్నాను. మన్సూర్ ఎలా ఉన్నాడు? ఒక నిమిషం ఉండండి, నేను వాడికి ఇస్తాను. రే బావరా, మాట్లాడు. హలో అంకుల్, బాగున్నారా? బాగున్నాను. ఫస్ట్ టైం ఊరు రావడం, నిన్నమే పంపించాను. ఆనంద్ గురించి మీరు దిగులు పడకండి, నేను వాడిని జాగ్రత్తగా చూసుకుంటాను. సరే మన్సూర్, అలాగే. ఓకే అంకుల్, ఉంటాను. టైం అయింది, వెళ్దాంరా. నేను కూడా వచ్చిన కొత్తలో 4 గంటలకే లేచేవాడిని. లేచి ఏం చేసావు? 4 గంటలకు లేచి 4:10కి పడుకునేవాడివి. నన్నేం చేయమంటావురా? దుబాయ్ మిథున రాశి అటువంటిది. ఏంటది, ఇప్పుడు దేశానికే రాసులు కనబెడుతున్నావా? అవును, ఇండియాకి కన్యారాశి. 4 వైపులా కన్యాశక్తే కదా ఎక్కువగా ఉంది. ఇప్పుడు నీటిలో ఉండే చేపలకు రాత్రి ఉండదు, పగలు ఉండదు. అటువంటిదే దుబాయ్ కూడాను. దుబాయ్ది మిథున రాశి, ఎలా కనిపెట్టాలో చూసావా? స్వామి, ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చి ఉద్యోగం కోసం వెళ్తున్నాను. నన్ను దీవించి పంపించొచ్చుగా? నీకు ఒక అమ్మాయి వాళ్ళు యోగం ఉందని చెప్పాను కదా, భేషుగ్గా ఉంటావు. ఉద్యోగం వచ్చేలోగా వెళ్ళు. ఓకే, ఆల్ ద బెస్ట్ సార్. జేమ్స్ రారా, నేను చెప్పినగా నా ఫ్రెండ్ ఆనంద్ నిన్నే ఊరు నుంచి వచ్చాడు. హాయ్ సార్. జాబ్ విషయంగా వీడిని గోపాలకృష్ణ గారికి ఇంట్రడ్యూస్ చేయాలి. ఓకే, మీరిద్దరు హాట్ కాఫీకి వచ్చాను. గోపాలకృష్ణ అక్కడికే వస్తాను. ఓకే, ఆయనతో నేను కూడా మాట్లాడుతూ. ఓకే బాయ్. ఓకే జేమ్స్, బాయ్. గోపాలకృష్ణ గారు అంటే ఎవర్రా? ఆయన ఇక్కడ చాలా గొప్పవర్రా. ఆయనకి హై లెవెల్లో మనుషులు తెలుసు. ఇక్కడ మల్టీ మిలియనర్ అరవీ బిజినెస్ అన్ని ఆయనే చూసుకుంటారు. అలాగా డబ్బు విషయంలో అరవీకి ఈయన చాలా నమ్మకం. మనకు ఆయనే హెల్ప్ చేయగలరా? ఇప్పుడు మనం ఉంటున్న ఫ్లాట్ కూడా ఆయన ద్వారానే వచ్చింది. ఆయన చెప్పారంటే నీకు డెఫినెట్గా ఉద్యోగం దొరుకుతుంది. రిసెప్షన్లో వెయిట్ చేయి, నేను చెక్ తీసుకొస్తాను. అలాగే. బ్లైండ్ ఫ్యూరీ, ఇంట్రెస్టింగ్. ఏంట్రా, ఏం చూస్తున్నాం? బ్లైండ్ ఫ్యూరీ అని వేసింది. అందరూ బ్లైండ్సేనట్రా? అవును, బ్లైండ్సే. గుడివాళ్ళలో గుడి దగ్గర పాడుతూ ఉన్న వాళ్ళందరినీ మన జేమ్సే తీసుకొచ్చి ఏర్పాటు చేశాడు. వీళ్ళు ప్రోగ్రామ్ చేస్తున్నారంటే ఆ రోజు రెస్టారెంట్ ఫుల్ అయిపోతుంది. అవును. అయితే ఇవాళ వాళ్ళ కచేరీ చూడొచ్చా? ఈ రోజు వాళ్ళ షో లేదు, గురు శుక్ర శని ఈ 3 రోజులే ప్రోగ్రామ్. పైగా పాడే వాళ్ళకి త్రోట్ లేదు ప్రాబ్లం అని హాస్పిటల్ అడ్మిట్ అయినట్టు జేమ్స్ చెప్పాడు. ఓహో, అలాగా. సరేరా, రెస్టారెంట్కి వెళ్దాం. రే పూర్ణిమ, అదిగో చిన్నపిల్లలు చూడు ఎంత స్మా. పూర్ణిమ, వీడు
ఆనంద్ మన్సూర్ ఎక్కువగా నాతో మీ గురించి చెప్తున్నారు. ఇండియన్ డెలిగేట్ గా వచ్చాడు. వచ్చిన వాళ్ళని ఆహ్వానించడమే మన సంప్రదాయం. చూసావా, ఇప్పుడే నన్ను చూసారు, ఎంత బాగా అర్థం చేసుకున్నారు. నువ్వు ఉన్నావు. ఈ బద్ద చూస్తుంటే చివరికి నా కాఫీ కూడా నువ్వే రికమెండ్ చేయాలా ఉంది. మిస్టర్ ఆనంద్, మన్సూర్ లాంటి ఫ్రెండ్ దొరికినందుకు మీరు ఎంతో లక్కీ. ఆఫ్ కోర్స్ నేను కూడా. మీకు త్వరగా ఉద్యోగం దొరకాలి. ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. ఇప్పుడు వాడికి ఉద్యోగం దొరకడం ముఖ్యం కాదు, ఈ కాఫీ కవర్ బిల్ కడతారు. ఏ నిన్ను ఉట్టుకో, ఉద్యోగం చేసే చోటు కొంచెం ఓర్పు. ఎంజాయ్ యువర్ కాఫీ. ఏయ్ పూర్ణిమ, ఆరు నెలల జీతం అడ్వాన్స్గా మీ ఇంటికి పంపాను. థ్యాంక్ యూ సార్, నేను సిన్సియర్గా వర్క్ చేస్తాను, నా జీతంలో పట్టుకోండి. అంతా తెలిసినా తెలియనట్టుగా నటిస్తున్నావు చూసావు, అదే నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. సార్, డిడ్ యు ఆస్క్ ఫర్ వాటర్? ఎవరు అడిగారు? గో 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 గో. సారీ సార్. రండి మేడం, రండి ప్లీజ్. ప్లీజ్ కమ్. ఆయన ఈ హోటల్ వాళ్ళు ఇబ్రాహీం రబ్బాని. ఎవర్రా అమ్మాయి? యూరా, అంత పెద్ద మనిషి పెట్టుకుంటూ నీకు కనిపించడం లేదా? తను ఆయన కూతురు. ఈ ఊళ్ళో ఉన్న షేక్స్కి ఎంతో ఈజీగా షేకర్ ఇచ్చేస్తూ ఉంటారు. అన్ని చోట్ల ఆయనకు అంత పలుకుబడి ఉందిరా. గల్ఫ్లో ఆయనకి అన్ని చోట్ల హోటల్స్ ఉన్నాయి, అందులో ఇది చిన్న హోటల్ రా. ఎలా ఇలాంటి హోటల్స్ అన్ని కంట్రీస్లో కట్టగలుగుతున్నారు? ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు సర్వర్గానే జీవితం మొదలు పెట్టాను, అది ఇదనే చెప్తున్నారు. కానీ ఈ దగ్గర సర్వర్గా పనిచేస్తున్న వాళ్ళు ఇంకా సర్వర్గానే ఉన్నారు. హలో మిస్టర్ రాయ్. సార్. మిస్టర్ బోస్. సార్. లెట్స్ గో, ప్లీజ్ టేక్ యువర్ సీట్స్. ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. బతుకుతెరువు కోసం ఇక్కడికి వచ్చి ఒక సర్వర్గా జీవితాన్ని మొదలుపెట్టాను. ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే దానికి నా శ్రమే కారణం. బికాజ్ ఆఫ్ మై డెడికేషన్ అండ్ యువర్ కోఆపరేషన్. లండన్లో ఉన్న ఇంటర్నేషనల్ చైన్ ఆఫ్ హోటల్స్ చైర్మన్ మిస్టర్ మొహమ్మద్ అష్రఫ్ అండ్ హీ సన్ మిస్టర్ బషీర్ అహ్మద్ మనతో జాయింట్ వెంచర్ చేస్తున్నారు. అందుకోసం డాక్యుమెంట్ సైన్కి నెక్స్ట్ వీక్ వస్తున్నారు. మనం వాళ్ళతో కలిసి 7 స్టార్స్ హోటల్స్ కట్టబోతున్నాం. ఇంతవరకు యుఏఈలోనే ఉన్న మనం ఇక మీదట లండన్లో కూడా ఎక్స్పాండ్ అవుతాం. ఈ ప్రాజెక్ట్ ఎంతో పెద్ద కాంపిటీషన్ తర్వాతే మన చేతికొచ్చింది. నా డాటర్ స్టడీస్ పూర్తి చేసుకుని వచ్చింది. ఇక మీదట ఈ ప్రాజెక్ట్లో నిషా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. ఈ షుడ్ ఆల్ కోఆపరేట్ విత్ దట్. జేమ్స్, ఇందులో 25 లక్షల రూపాయలు ఉన్నాయి. లేట్ చేయకుండా పంపే. కన్స్ట్రక్షన్ పని ఆకూడదు. నేను చూసుకుంటాను సార్. ఒక చిన్న హెల్ప్, నా ఫ్రెండ్ నౌషద్ అని కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చాడు, వాడు ఉండటానికి ఒక ఇల్లు కావాలి. మంచివాడే కదా? ఆ మంచివాడే అయితే ఓకే. జేమ్స్ సార్. మన్సూర్. నమస్కారం సార్. నా ఫ్రెండ్ ఆనంద్ ఊరు నుంచి వచ్చాడు. ఇంజనీరింగ్ పూర్తయింది, చాలా ప్రతిభావంతుడు సార్. అతను ఎలాంటి వాడైనా వచ్చిన టైం బాగలేదే. రెసెషన్ ఒకటి, ఇంటర్నేషనల్ మార్కెట్ డౌన్ అయింది. 15 ఏళ్ల క్రితం ఇక్కడికి మనుషులు రావాలి రావాలి అన్నారు, కానీ ఇప్పుడు వెళ్ళిపోండి వెళ్ళిపోండి అంటున్నారు. అందువల్ల వీలైనంత వరకు ప్రయత్నిస్తాను. సరేనా, నేను బయలుదేరుతాను జేమ్స్. అలాగే. మన్సూర్, ఆనంద్ మన ఆఫీస్ చూస్తే తప్పకుండా ఇక్కడే. ఆనంద్ రా. ప్యాకప్ చేశారా? జేమ్స్ సార్. మీరు ప్యాకప్ చేశారా అని అడిగాను. మీ టైం అయిపోయింది సార్. మాకు మీరే సహాయం చేయాలి సార్. ఎందుకంటే నేనే సహాయం చేయలేను. కంటి చూపు లేకపోయినా మీ టాలెంట్ 5కి 10కి వృధా కాకూడదనే మిమ్మల్ని నేను ఇక్కడికి తీసుకొచ్చాను. పాడేవాళ్ళు గొంతు బాగాలేదు, కాస్త సహకరించండి. వాళ్ళు కాల్ పట్టుకుని బతిమాలగలమా? అర్థం చేసుకోండి, ఆడియన్స్ అట్రాక్షన్ తగ్గిపోయింది. ఇంకా ఎంతకాలం అని మీరు డమ్ముకు డమ్ముకుని వాయిస్తూ కూర్చుంటారు. ఆపరేషన్ అయిపోగానే జలీల్ మళ్ళీ పాడతారు సార్.
ఇక మీద కూడా మేనేజ్మెంట్ మౌనంగా ఉంటారా? ఇంకొక ట్రూప్ను తీసుకురామని చెప్పారు. నా మాట విని బయలుదేరండి. విశాల్, రేపు వీళ్ళందరినీ ఎయిర్పోర్ట్లో దించరా, సరేనా? ఈ రోజుల్లో అస్సలు జాలి చూపించకూడదు. నువ్వు నాకు సర్ప్రైజ్ ఇవ్వడం లేదు, అందుకే నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని వచ్చాను. సో దిస్ ఇస్ ద ప్లేస్? Yes sir. కంఫర్టబుల్ గా ఉందా? Yes sir. కూల్. ఇలా చూడు, ఈ రోజు నా వెడ్డింగ్ డే పూర్ణిమ. ఓ, హ్యాపీ యానివర్సరీ. నీ విషెస్ కోసం నేను ఇక్కడికి రాలేదు పూర్ణిమ, అర్థం చేసుకో. వెడ్డింగ్ డే రోజున కట్టుకున్న పెళ్ళాన్ని వదిలేసి ఇంకో అమ్మాయి కోసం వచ్చానంటే ఏంటి అర్థం? నన్ను సార్ సార్ అంటూ చంపే. నీకు డొంక తిరుగుడుగాను చెప్పాను, సూటిగాను చెప్పాను. ఇంతకు మించి ఒక మనిషి ఇంకేం చేయగలడు చెప్పు. సరే పద, క్లబ్కు వెళ్దాం. నా వెడ్డింగ్ ట్రీట్ ఇస్తాను. కానీ మీరు మీ వైఫ్తో రండి, నేను వస్తాను. వస్తావు పూర్ణిమ, తప్పకుండా వస్తాను. ఏం చేస్తున్నావురా నువ్వు? జూనియర్ ఎన్టీఆర్ సినిమాలు 4-5 డివిడీలో వచ్చాయి, వస్తే చీప్గా కొన్నాను, కానీ బొమ్మ కనబడటం లేదురా. రే, ఇటువంటి చీప్ డివిడీలో ఎన్టీఆర్ సినిమాలు చూడలేం, ఆయన ఫోటోలు మాత్రమే చూడగలం. రే మన్సూర్, నేను మర్చిపోయానురా, అమీనా పెళ్లి సిడి నాకు ఇచ్చి పంపించింది తెలుసా? త్వరగా తీసుకురా నాయన. తీసుకొస్తాను. ముందుగా మన రూమ్ లో పెట్టే సిడి శుభకరంగా ఉండాలి. మంగళం భూయాత్. ఏ, నా చెల్లెలి పెళ్లికి మిమ్మల్ని ఇన్వైట్ చేయలేకపోయాను, దయచేసి అపార్థం చేసుకోకండి. అది సరేరా, నీ పెళ్లికైనా మమ్మల్ని పిలు. నాకు తెలిసి ప్రపంచంలో చెల్లెలి పెళ్లి సీడీలో చూసే ఒకే ఒక్క అన్నయ్య నువ్వేరా. స్వామి స్వామి స్వామి, కొంచెం తప్పకుండా. అబ్బా సార్, ఇదిగోండి సార్ సీడీ. బ్లైండ్ ఫ్యూరీలో నువ్వే పాడబోతున్నావు. నేనెలా పాడగలను? ఇక్కడ పాడావు కదా. ఇదే ఉంది, ఇది ఊరికే లైట్ మ్యూజిక్ కదరా. రే, ఇది బ్లైండ్ మ్యూజిక్. ఒక నల్లగళ్ళ తోటి పెట్టుకున్నామంటే నువ్వు బ్లైండే. రే జేమ్స్, ఇది నా ప్రాబ్లం అవుతుందిరా. రే, ఆ ప్రోగ్రామ్కి ఉన్న అట్రాక్షన్ వాళ్ళు బ్లైండ్ సింగర్స్ కావడమే. ఆల్రెడీ మేనేజ్మెంట్ వాళ్ళని పంపించామని గొడవ చేస్తోంది, నేనే వాళ్ళని పంపించడం లేదు. అందుకని వీడిని గోల్మాల్ చేయమంటావా? రే, వాడు విజిట్ వీసాతో వచ్చాడు, ఏదైనా ప్రాబ్లం అయితే ఇరుక్కుంటాడు. రే, శంఖం తిప్పి చూడనా, ఏదైనా సమస్య ఉంటే తెలుస్తుంది. నువ్వు నోరు మూసుకుంటే చాలు, ఏ సమస్యలు రావు. రే, మన్సూర్ చెప్పింది కూడా కరెక్టే కదా. రే, మనం ఎవరిని మోసం చేయడం లేదు, ఒక 5 నిమిషాలు వేషం వేస్తున్నాం అంతే కదా. ఆ 5 నిమిషాల వేషమే ప్రాబ్లం అవుతుంది. మనం చెప్పే అబద్ధం వల్ల నలుగురికి మంచి జరుగుతుందంటే ఆ అబద్ధాన్ని ఎన్నిసార్లైనా సరే పదే పదే చెప్పొచ్చురా. నేను పాడతాన్రా. రే బాబా, ఛాన్స్ లేదు, సూపర్గా పడే అతర కొట్టిస్తా. సరే, కళ్ళద్దరు సరిగ్గా పెట్టు. ఇవరా, మెల్లగ మెల్లగ జాగ్రత్త. అలా బాబు చెయ్యమండి. కంగ్రాచులేషన్స్, బాగా పాడారు. థ్యాంక్ యూ. ఎక్సలెంట్. థ్యాంక్ యూ సార్. బైదవే, ఐఎమ్ బ్లైండ్ మూసా. కాదు కాదు, నేను బ్లైండ్ కాదు, బుద్ధి వాళ్ళకు వైద్యం చేసే డాక్టర్ని. అవును, ఈ చూపు ఏదో అవుతుందా? జాగ్రత్త. మేడం పిలుస్తున్నారు. ఓకే, వస్తాం సార్. సరే సరే. ఏంట్రా, జేమ్స్ కనపడడం లేదు? ఎక్కడెక్కడ ఉండుంటాండి? అక్కడ ఉన్నాడ్రా. Hi, I'm Nisha. Congratulations. Hi. You sang very well. Thank you. మీ పాట విని ఆనందించని వాళ్ళు నాకు తెలిసి ఎవరు ఉండరు. మీకున్న టాలెంట్ కి మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు. You would have many fans, but I'll be the first one for you. కళ్ళున్న అందరం బూటకపు లోకాన్నే చూస్తున్నాం, కళ్ళు లేకున్నా కూడా మీరే నిజమైన లోకాన్ని చూస్తున్నారు. ఆల్ ది బెస్ట్ ఫర్ యూ. థాంక్యూ. ఏయ్, నువ్వు చెరపలేని గెటప్ నీకు జేమ్స్ వేసాడు కదా. అవునవును, నీకు మీదట పర్మనెంట్ గా నీకు ఈ గెటపే పెట్టుకోరా. పెట్టుకోరా కళ్ళద్దాలు. ఓకే, కళ్ళు గట్టిగా మూసుకో కదా.
నిషా, డాడీ నేను హోటల్ నుంచి వస్తున్నాను. మన హోటల్లో చాలా తప్పులు జరుగుతున్నాయి. బార్లో దొంగతనాలు, రెస్టారెంట్లో మోసం చేస్తున్నారు. డిస్మిస్ ఆల్ ఆఫ్ దెమ్. ఐ అండర్స్టాండ్ యువర్ ఎమోషన్స్. ఇటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతూనే ఉంటాయమ్మా. పట్టించుకోకుండా ఉంటే తెలిసిపోతుందనే భయమైనా ఉంటుంది. అడిగామంటే ఇంతే కదా అని నిర్లక్ష్యంగా ఉంటారు. అందుకని వాళ్ళని క్షమించేస్తామా? తప్పులేదమ్మా. చావాలని నీటిలో దూకిన వాడిని కూడా నీరు క్షమించి మూడుసార్లు పైకి లేపుతుంది. నువ్వు మూడుసార్లు క్షమించొద్దు, ఒకసారి క్షమిస్తే చాలు. అది నా కోసం. ఓకే, హావ్ యువర్ డిన్నర్. గుడ్ నైట్. తప్పు చేయకుండా క్షమాపణ అడిగే తండ్రిని మీ ఇంట్లోనే చూస్తున్నానమ్మా. నువ్వు అదృష్టవంతురాలివమ్మా. ప్రాణం పోతేనే ఏడుస్తారు, కాని నువ్వేడిస్తే ఆయన ప్రాణం పోతుంది. నువ్వు చంటిబిడ్డగా ఉన్నప్పుడు మీ అమ్మ చనిపోయిన సమయంలో ఆయన్ని ఎంతోమంది రెండో పెళ్లి చేసుకోమన్నారు, కాని మీ నాన్నగారెవ్వరి మాట వినలేదు. నేను ఎన్నో ఏళ్లుగా ఇంట్లో ఉంటున్నాను. ఆయన నాతో మాట్లాడింది కేవలం రెండు మాటలే. నిష భోంచేసిందా, నిష నిద్రపోయిందా, ఇవేనమ్మా ఆయన మాట్లాడే మాటలు. బాల్ ని ఎలా కొడతాడో చూడరా. సూపర్. ధోని వచ్చిన తర్వాతే రామన టీం మంచి ఫామ్లోకి వచ్చింది. అతనికి 10వ స్థానంలో శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు. 28 సంవత్సరాల తర్వాత ఇండియాకి వరల్డ్ కప్ వచ్చిందంటే మజాకానా? శంఖం తిప్పి చూశాను, ధోని పాకిస్తాన్ అదరగొడేస్తాడు. మ్యాచ్ ఏ లోగ్ ఫిక్స్ కర్తే హై ఔర్ నామ్ పాకిస్తాన్ కా లగ్ జాతా హై. బహుత్ ఖుష్ హై యే లోగ్. సారా మ్యాచ్ ఫిక్స్ హై. అభి దేఖే ఏక ఏక కర్కే వికెట్ గిరేగా. ఎరా, మీరు గెలవలేకపోతే మా మీద నింద వేస్తారా? ఓయ్, రుమాల్ ఘుమా కే మ్యాచ్ ఇండియా ఫిక్స్ కర్తా యే సబ్కో పతా హై ఔర్ నామ్ ఖరాబ్ పాకిస్తాన్ కా హై. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? కావాలని గొడవ పెట్టుకోవడంలో మీరే నెంబర్ వన్. మీ ఊరి ఆకాశంలో ఒక పక్షి కూడా ప్రశాంతంగా ఎగరలేదు. ఇండియా గురించి తప్పుగా మాట్లాడాలంటే వద్దురా, ఊరుకోరా, ఊరుకోరా. లేరా, నా మాట విను, వెళ్ళిపోదాం పద. ఇలా జరుగుతుందని అనుకోలేదురా. రండిరా, రండి. రై, ఇండియా గురించి ఎవరూ తప్పుగా మాట్లాడకూడదు. ఇండియా పాకిస్తాన్ ఇన్ యువర్ కంట్రీ, నాట్ హియర్. ఆస్క్ దెమ్ టు బిహేవ్ దెమ్సెల్వ్స్, అదర్వైజ్ దర్ విల్ బి బిగ్ ట్రబుల్. సారీ సార్. ఇండియా గురించి తప్పుగా మాట్లాడాడు సార్, అందుకే నేను. అవును, ఈయన గాంధీ గారి మనవడు. ఇండియా గురించి అనగానే కోపం పొంగుకొచ్చింది. మన ఊళ్ళోని మహాత్మా గాంధీ రోడ్ అని ఎవరు ఫుల్గా చెప్పడం లేదు, ఎంజీ రోడ్ అని షార్ట్గా స్టైల్గా చెబుతున్నారు. నువ్వేమో ఇక్కడికి వచ్చి ఇండియాకి ఒత్తాస పలుకుతున్నావు. నువ్వింత ఆవేశంతో ఇండియాలో నడుచుకుని ఉంటే నీకు సపోర్ట్ చేయడానికి నలుగురు వచ్చిండేవాళ్ళు. ఇది గల్ఫ్రా, ఇక్కడ ఎవరికి ఎవరిని చూడడానికి టైము లేదు, అంత అవసరం కూడా లేదు. మీరు గేమ్ని గేమ్లా చూస్తే సరిపోదా? నీకు తెలుసా, ఇండియా వాడైనా పాకిస్తాన్ వాడైనా ఫస్ట్ బాల్లో అవుట్ అయినా వాళ్ళకి జీతం గ్యారంటీగా వస్తుంది. నువ్వు 30 రోజులు పనిచేసినా 1వ తారీఖు రాగానే నీకు జీతం వస్తుందనే గ్యారంటీ ఉందా? 4 డబ్బులు సంపాదిస్తేనే నీకు ఊళ్ళో గౌరవంగా ఉంటుంది. ఇక నుంచి పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. సంపాదించే అవకాశం ఒకసారి వస్తుంది, అది కానీ పోతే ఇక చచ్చినా రాదు. బుద్ధిగా వెళ్ళి బతకండి రా. బాగానే నటిస్తున్నావు విశాల్. సార్కి ఇప్పుడు ఎలా ఉంది? పర్వాలేదు సార్. ఇదిగో సార్, ఆనంద్ గారు మిమ్మల్ని చూడడానికి వచ్చారు. సార్, జలల్ గారు మీరు పడుకోండి, పడుకోండి ప్లీజ్. మీ మొహం చూసి థ్యాంక్స్ చెప్పే అదృష్టం కూడా నాకు లేదు సార్. అయ్యో, మీరు ఎమోషన్ అయ్యేంతగా నేనేమీ హెల్ప్ చేయలేదు సార్. అలా అనకండి, మీరు చేసిన ఈ సహాయం వల్ల 10 కుటుంబాలు బతికిపోయాయి, జీవితాంతం మిమ్మల్ని మర్చిపోలేదు. డబ్బిచ్చాను, మెడికల్ ఖర్చులకి ఉంచుకోండి. యు ఆర్ ఏ గుడ్ సింగర్, మీకు చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు సార్. మీరు తప్పకుండా మళ్ళీ పాడతారు,
ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్స్ సార్. జాగ్రత్తగా చూసుకో. అలాగే సార్. కళ్ళ తల పెట్టుకో. జలీల్ బాగా ఎమోషనల్ అయ్యారు కదా. అవునరా, నాకే మనసంతా అలోహ అయిపోయింది. నువ్వు నిజంగా చాలా గొప్ప హెల్ప్ చేశావు. అయ్యో నీనా బ్లైండ్ డాక్టర్. గ్రేట్ సింగర్, వావ్, సూపర్ గా పాడారు. మీ పాట నాకు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్. బాగున్నారు కదా. అవును, ఇక్కడ సింగర్ జలీల్ ని చూసి వస్తున్నాం సార్. ఉండండి, వచ్చి ఉండండి. ఏంటా కంగారు, ఆ రోజే అడుగుదాం అనుకున్నాను బట్ మీరు అర్జెంటుగా వెళ్ళిపోయారు. అవును, మీకు ఈ లోపం పుట్టుకుతోనే ఉందా రీసెంట్గా వచ్చిందా? రెండు రోజులుగా. రెండేళ్ళుగా. రెండేళ్ళు కదా, నో ప్రాబ్లం, దీన్ని రికవర్ చేయి. రండి, టెస్ట్ చేస్తాను. సార్, పోస్ట్ ఆపరేటివ్ కేర్లో ఉన్న పేషెంట్ కాంప్లికేటెడ్గా ఉన్నారు. అలాంటి సార్. ఎవరు? ఆ బిజినెస్ మ్యానా? నేను వస్తాను, వెళ్ళు. వీళ్ళేమి వెళ్ళిపోయారు. సరే, తర్వాత చూద్దాంలే. ఇక్కడ ఏం జరుగుతుందో నేను చెప్తే మీకు తెలియనక్కర్లేదు, చేసేదే మీరు కదా. ఈ రెసెషన్ టైంలో రెస్టారెంట్ని ప్రాఫిట్లో నడపడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఇక్కడ ఉద్యోగానికి వచ్చిన వాళ్ళు ఉద్యోగం మాత్రమే చేయాలి, అవసరం లేని పనులు చేయకూడదు. ఈ రెస్టారెంట్ కంటూ ఒక రెప్యుటేషన్ ఉంది, అందుకోసమే కస్టమర్స్ ఇక్కడికి వస్తున్నారు. మిమ్మల్ని చూడటానికి కాదు, ఇక్కడికి వచ్చే ప్రతి గెస్ట్ ఇంపార్టెంట్. అందరినీ ఈక్వల్గా చూడాలి, గాట్ ఇట్? ఎవరిని విడిగా గౌరవించకూడదు. నేను ఎవరిని గౌరవించలేదు సార్. జస్ట్ సెట్ అప్. నీ గురించి ఎవరు అడిగారు? ఇక్కడ ఎవరిని ఎవరు గౌరవిస్తున్నారో నాకు బాగా తెలుసు. మీ పని మీరు సవ్యంగా చేస్తే ఇక్కడ ఉండొచ్చు, దట్స్ ఇట్. ఓకే. ఏంటి, ఈయన ఎప్పుడు చూసినా నన్నే తిడుతున్నారు. ఆయన నిన్ను తిట్టలేదే, అంతా దీనివల్ల. ఏంటి, నా మీద నింద వేస్తున్నావు? మరి అతనికి నీ మీద ఒక కన్ను. నీతో జాలీగా ఉండాలనుకుంటున్నాడు, నువ్వేమో అడ్జస్ట్ అవటం లేదు. ఆ కోపాన్ని మా మీద చూపిస్తున్నాడు. అలాంటి వాటికి ఇంకెవరినైనా వెతుకోమను. ఏదో కత్తి బతకడం తెలుసునే కదా పదవే. నేను వెళ్ళి పేమెంట్ తీసుకొస్తాను. రేయ్ గుడ్డోడా, జబ్బర్ని పట్టుకొని అంటున్నావు? రేయ్ కళ్ళ తల పెట్టుకోరా. సర్లేరా. రేయ్ ఎవరైనా చూస్తారేమోరా, ప్రాబ్లం అవుతుంది. అలాగే ఎక్స్క్యూజ్ మీ, ఆ పాప మా అమ్మాయి రా తల్లి. యువర్ చైల్డ్? ఎస్. పాపను వదిలేసి ఎక్కడికి వెళ్ళారండి? నేను పక్కనే ముందు కొట్టుకు వెళ్ళాను. చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ దిస్ చైల్డ్? సార్, నేనే సార్. కమ్ ఆన్ జావేద్, అరెస్ట్ హిమ్. సార్, గివ్ మీ ద చైల్డ్. సార్, ఏంటిది సార్? సార్, సార్, సార్. రేయ్, ఇదంతా నీకు అవసరమా? ఎంత పని చేసావురా? రేయ్, ఆయన ఎందుకు అరెస్ట్ చేసి తీసుకువెళ్తున్నారు? మరి అరెస్ట్ చేయకపోతే? దుబాయ్లో రూల్స్ అన్ని స్ట్రిక్ట్ రా. పిల్లల్ని ఇంట్లో ఒంటరిగా వదిలేసి వెళ్తే పేరెంట్స్ని అరెస్ట్ చేస్తారు. పోలీసులు డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయ్యారు.
తర్వాత ప్రస్తుతం మీడియా అందరికీ తెలిసిపోతుంది. దానివల్ల ఎంత ప్రాబ్లం అవుతుందో తెలుసా? వెళ్ళి తగుదినమంటూ కాపాడా, బ్లైండ్లా నటిస్తున్నాం. పోరా, ఏమవుతుందో ఏమిటో పద. నా జోషం ఫలించదు ఫలించదు అన్నారుగా, చూసారుగా ఎలా ఫలించిందో. పోరా, ఫలించిందా? ఏడ్చో, మోహం చూడు. ఒరి, ఒక అమ్మాయి వల్ల వాడికి జీవితం వస్తుందని అన్నానా లేదా? అవును. చూసావుగా, ఈరోజు పేపర్లో వాడి పేరు కూడా వచ్చింది. ఇదంతా ఎలా జరిగిందనుకుంటున్నావు? ఒక బిడ్డను కాపాడాడు. బిడ్డ? ఏం బిడ్డ, ఆడపిల్ల. అదేరా, నా శంఖం జోష్యం. వెనకాల జరగబోయేది ముందే చెబుతాను, అర్థమైందా? వాడే ఆ పిల్లని కాపాడినందుకు ఏమవుతుంది ఏమిటో అని భయపడుతుంటే మధ్యలో మీరేంటి? రేరేరే, ఏంట్రా మాట్లాడుతున్నావు? నేనెవరన్నా చంపానా? ఒక పాపను కాపాడానంతేగా, ఇందులో ఏం తప్పుంది? దీనివల్ల ఏం ప్రాబ్లం వస్తుంది? నాకు అర్థం కావడం లేదురా. రే, ఆల్రెడీ బ్లైండ్గా నువ్వు రిజిస్టర్ అయ్యావు. నిన్ను అట్లీస్ట్ ఒక 100 మందైనా చూసుండ్రా. ఇప్పుడు అది అబద్ధం నువ్వే నిరూపించావు. వాళ్ళలో ఎవరైనా నువ్వు ఫ్రాడ్ అని కనిపెడితే ఏం చేస్తావు? ఎందుకురా అనవసరంగా ఏదేదో ఆలోచిస్తావు? నువ్వు భయపడుతున్నట్టుగా ఏదీ జరగదు. ఇంత పెద్ద ఊర్లో నన్ను ఎవరన్నా గుర్తిస్తారా? నువ్వు అనవసరంగా భయపడుతున్నావురా. లేదురా, నీ మొహం ఎవరి మనసులో బాగా ముద్రించుకుందో వాళ్ళు తప్పకుండా గుర్తించుకుంటారు. చీటింగ్, చీటింగ్! మీ ఫ్రాడ్ పనుల్లో మాకు షేర్ ఉందని అనుకుంటారు. యు నాట్ ఓన్లీ చీటెడ్ us బట్ ది పబ్లిక్ ఆల్సో. ఎక్కడున్నాడు మీ లీడర్? వేర్ ఇస్ ఆనంద్? ఆల్ ఆఫ్ యు చీటెడ్. ఆర్ యు బ్లైండ్? రిమూవ్ యువర్ గ్లాస్. Let me see. ఆనంద్ ని పోలీసులకు అప్పగించాలి. విసిట్ వీసాలో వచ్చి ఇటువంటి ఫ్రాడ్ పనులు చేస్తే ఎటువంటి పనిష్మెంట్ ఇస్తారో తెలుసా మీకు? మేడం, ఏ శిక్షణ నాకు విధించండి మేడం. ఆ సింగర్ హాస్పిటల్లో ఉండటం వల్ల నేనే ఆనందని బలవంతంగా పాడించాను. ఎనీవే, పబ్లిక్ ని చీట్ చేసి క్యాష్ చేసుకున్నారు కదా మేడం. ఆ డబ్బుని జలీల్ ఆపరేషన్ కోసం మూసా హాస్పిటల్లో ఆనంద్ కట్టారు. హలో. ఆ అంకుల్, నేను నిషని మాట్లాడుతున్నాను. ఆనంద్ అనే ఆయన మన హోటల్ స్టేజ్ సింగర్. బ్లైండ్ పేషెంట్ ఆపరేషన్ కి డబ్బు కట్టారా? అవునమ్మా, జలీల్ ఆపరేషన్ కోసం మొత్తం ఖర్చంతా ఆయన కట్టాడమ్మా. ఓ, ఓకే అంకుల్. ఆనంద్ చాలా మంచివాడమ్మా. ఈ రోజుల్లో ఇలాంటి వారు ఉన్నారంటే నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ. వెళ్ళండి వెళ్ళండి, యు కెన్ గో. రే మన్సూర్. ఏంట్రా? ఈ హల్ఫలా కంపెనీ గురించి నీకేమైనా తెలుసట్రా? తెలుసు. ఏమిటి విషయం? లేదు, రేపు వాళ్ళు మార్నింగ్ వాకిన్ ఇంటర్వ్యూకి కాల్ ఫర్ చేశారు. ఇక్కడ ఇది రెగ్యులర్ విషయమే, ఓకే, అటెండ్ అవ్వు, తప్పేం లేదు. అవును, ఇంటర్వ్యూ ఎప్పుడు? రేపు ఉదయం 10 గంటలకి. గుడ్. యూ హ్యావ్ గుడ్ క్వాలిఫికేషన్, గుడ్ ఎక్స్పీరియన్స్ టూ, బట్ యూ షుడ్ బి ప్రాక్టికల్. సార్, మిస్టర్ ఆనంద్ సార్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్కి సంబంధించి చెప్పిన డేట్కి పూర్తి చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. బట్ ఇప్పుడు టైం షార్ట్గా ఉందనుకోండి, అప్పుడు మీరేం చేస్తారు? వర్కర్స్ని ఎక్కువగా పెట్టుకుంటారా? నో సార్, వర్కర్స్ని తగ్గిస్తాను. ఏమిటి, మనుషుల్ని తగ్గిస్తారా? వాట్ ఆర్ యూ టాకింగ్ సార్? నడక నేర్చుకునే బిడ్డ జారి కింద పడితే చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూస్తాడు. ఎవరైనా ఉంటేనే సార్ ఏడుస్తాడు, ఎవరూ లేడంటే వాడే లేచి వెళ్ళిపోతాడు. ఇది కూడా అటువంటిదే సార్, జనం ఎక్కువగా ఉంటే పని తగ్గి మాటలు ఎక్కువ అవుతాయి. మన మాటల్ని తగ్గించి వర్క్ ఎక్కువగా చేయాలి, జీతం కూడా ఎక్కువగా ఇవ్వాలి. ఓకే, మేము కవర్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. మిస్టర్ జితిన్ లోపలికి వెళ్ళండి. ఏంట్రా, జాబ్ దొరికిందా? నీ ఎక్స్పెక్టేషన్కి ఒక లిమిటే లేదట్రా. కంగ్రాచులేషన్స్, యువర్ అపాయింటెడ్ అని సినిమాల్లో మాత్రమే చెప్తారు, నిజ జీవితంలో మనకు ఉద్యోగం లేదని తెలుసుకోవడానికి చాలా టైం పడుతుంది. రా, వెళ్దాం. సార్, మేడం ఆవిడే ఈ కంపెనీకి ఎండి. ఎండియా?
ఉద్యోగం లేదనేది నిజ జీవితంలో కూడా వెంటనే తెలుసుకోవచ్చు. రా వెళదాం. గోపాలకృష్ణ గారి అబ్బాయి బర్త్డే, గిఫ్ట్ కొనుక్కు వెళదాం. ఏవేవో ఉన్నాయిరా. రే ఊరి మరా. ఈ కలర్ కి మ్యాచింగ్. ఏ పూర్ణిమ, హాయ్. హాయ్ మన్సూర్. ఏంటి ఇక్కడ? హే, మీరిద్దరూ ఇంతకు ముందే ప్లాన్ చేసుకుని ఇక్కడికి వచ్చి నా ముందు డ్రామాలు ఆడుతున్నారా? హే, అటువంటిది ఏమి లేదే. మన్సూర్, తెలిసిన వాళ్ళు వైజాగ్ వెళుతున్నారు, అందుకే వాళ్ళకి ఏమైనా కొనిద్దామని షాపింగ్ వచ్చాను. నేను గిఫ్ట్ కొనాల్సి ఉంది, యూ క్యారీ ఆన్. ఓకే మన్సూర్, బాయ్. బాయ్, సీ యూ. గోపాలకృష్ణ కొడుకు గారికి ఈ లవ్ సింబల్ అర్థమయ్యే వయసట్రా. సరే సరే ఇవ్వు, బానే ఉంటుంది. పర్వాలేదులే, ఆ అబ్బాయికి ఇంకో గిఫ్ట్ సెలెక్ట్ చేద్దాం. రెస్టారెంట్ లో జాబ్ చేయడం కంటే ఇక్కడ జాబ్ చేస్తే బెటర్ అనిపిస్తుంది. మన్సూర్, ఇదిగో పూర్ణిమ. ఏంటిది గిఫ్ట్? నీకే. ఏంటో చెప్పు. ఇంటికి వెళ్ళి ఓపెన్ చేసి చూడు. ఓకే, థ్యాంక్ యూ. రావే, వస్తాను. బాయ్. మాలేకుమ్ అస్సలాం. రండి సార్. హ్యాపీ బర్త్డే. థాంక్స్ చెప్పు. థాంక్ యూ అంకుల్. కమ్ ఆన్, కట్ ద కేక్. హ్యాపీ బర్త్డే. బాయ్ ఎవ్రీబడి. ఏమండి, ఆయన ఇంత దూరం వచ్చి భోంచేయకుండా వెళుతున్నారు? లక్ష్మి, వాళ్ళ అబ్బాయి బర్త్డేకే లండన్ నుంచి ఫోన్ చేసి విష్ చేస్తారు. మన ఇంటిని వెతుక్కుంటూ వచ్చారంటే అది ఎంతో గొప్ప విషయం. నువ్వు వీళ్ళందరి సంగతి చూసుకో. అలాగే. జేమ్స్, మన్సూర్ రండి, రండి కూర్చోండి. ఇదేమిటి, ఇల్లా లేక ప్యాలెసా? సార్, ఇది అరబీ వాళ్ళ ఇల్లా సార్. నా ఇల్లే, ఊళ్ళో కడుతున్నాను, త్వరలో పూర్తవుతుంది. అందుకే అంతే కదా మరి. నేను రోడ్లో తిరిగిన వంటరా, ఎన్నో బాధలు పడ్డాను. కోరుకున్న పని దొరకలేదు, ఏది దొరికితే చేశాను. ఎలాంటి పనులు అనుకున్నావు? దొంగతనాలు, స్మగ్లింగ్ అంటూ ఇక్కడి దాకా వచ్చాను. దేవుళ్లాగా దొరికారా అరబ్ నాకు. అరబ్ నా అదృష్టం అయితే నా భార్య లక్ష్మి నేను చేసుకున్న పుణ్యం. వయసు తేడా చూసుకోకుండా మనస్ఫూర్తిగా తను నన్ను పెళ్లి చేసుకుంది. తను, నా నలుగురు పిల్లలే నా జీవితానికి ఒక అర్థాన్ని కల్పించారు. దిక్కుతోచకుండా బతికిన వాణ్ణి, అందుకే ఆవేశంగా ఇదంతా వాళ్ల కోసం కూడబెడుతున్నాను. రేపే నాకు ఏదైనా అయ్యిందంటే వాళ్ళు బాధపడకూడదు కదా. ఏమండి, ఏమిటి మీరు మాట్లాడేది? మీ జాతకం ప్రకారం మీకు శుక్రదశ, గురుదశ అన్నీ బాగున్నాయి. మీరు తలుచుకున్నా చెడు జరగదు. ముందు మాకు మంచి చేయండి, త్వరగా మందు మొదలుపెట్టండి. పూర్ణిమ సార్, నీకెన్నిసార్లు చెప్పాను నాకు నచ్చని పని చేయకూడదు సార్? ఉదయం ఫారిన్ డెలిగేట్స్ ని రిసీవ్ చేసుకున్నాను, తర్వాత బ్యాంక్వెట్ హాల్ని దగ్గరుండి నేనే చూసుకున్నాను. ఇందులో మీకు నచ్చని పని ఏముంది? నేను నచ్చలేదని చెప్పింది నువ్వు బయటికి వెళ్ళి చేస్తున్న పని. డబ్బు సహాయం నేను చేయాలి, నువ్వు మన్సూర్తో తిరిగి గిఫ్ట్లవి అందుకుంటావా? ఇలాంటివన్నీ నాకు నచ్చావు సార్. అది నా పర్సనల్. నేను నిన్ను నా పర్సనల్ అనుకుంటున్నాను. దట్స్ నాట్ మై ప్రాబ్లం. అతనిలో అంత గొప్ప ఉందని? బ్లడీ ఫెలో సార్, మీకు పదే పదే చెప్తున్నాను, నా జాబ్లో ఏమైనా తప్పుంటే నన్ను వాన్ చేయండి. యాజ్ అ బాస్ మీకు రైట్స్ ఉన్నాయి, కానీ మన్సూర్ నా పర్సనల్. ఎదుటి వారి పర్సనల్స్లో జెంటిల్మెన్ జోక్యం చేసుకోరు.
నేను మిమ్మల్ని జెంటిల్మెన్ అని నమ్ముతున్నాను. ఇది దుబాయ్, చెయ్యి చేసుకుంటే ప్రాబ్లం అవుతుందని వదిలేస్తున్నా. నాకు ఉద్యోగం దొరికింది బావా, నాకు ఇక్కడ ఉద్యోగం దొరికింది బావా. అవును, ఈరోజే జాయిన్ అయ్యాను. సంతోషం. అవును, చాలా హ్యాపీగా ఉంది బావా. మిస్టర్ ఆనంద్, మా ఎండీ ఇంతకు ముందే మీకు తెలుసు, పరిచయం లేదు. మరి ఎలా, మీరు ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు మేడం కరెక్ట్గా వచ్చారు, మీ బయోడేటా కూడా చూడకుండా మిమ్మల్ని అపాయింట్ చేయమన్నారు. ఆవిడికి మీరంటే ఎంతో గౌరవం, అందుకే వెంటనే అపాయింట్ చేశారు. కీప్ ఇట్ అప్. మేడం సైట్ విజిట్కి వస్తున్నారు. మేడం. హలో మేడం. హాయ్ మిస్టర్ ఆనంద్, మీరు ఎలా ఉన్నారు? మీ జాబ్ ఎలా ఉంది? ఫైన్ మేడం. మీ కంపెనీని తెలియదు, అందుకే నిన్న ఇంటర్వ్యూకి వచ్చాను. మిమ్మల్ని చూడగానే నేను ఫిక్స్ అయిపోయాను, ఆ ఉద్యోగం నాకు రాదని. అదే, ఆ రోజు బ్లైండ్ సింగర్ అని మిమ్మల్ని మోసం చేశాను కదా. సో వాట్, లాభం ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా మీరు ఒకరికి హెల్ప్ చేశారు. మీలో ఉన్న నిస్వార్థమైన మనసు ప్రతి ఒక్కరిలోనూ ఉండాలి. నేనెందుకు మీకు ఉద్యోగం ఇవ్వకూడదని చెప్తాననుకున్నారు ఆనంద్? ఓకే, యు క్యారీ ఆన్ విత్ యువర్ వర్క్. థాంక్స్ మ్యామ్, విల్ సీ లేటర్. ఎవరా నువ్వు? నన్ను మీరు చూడలేదా సార్? నేను పూర్ణిమ ఫ్రెండ్ని. ఏం చేస్తున్నావు ఇక్కడ? కాఫీ తాగుదామని వచ్చారా? నీ మొహం ఇక్కడికొచ్చి కాఫీ తాగే మొఖంలో లేదే. ఏంటి సార్, దానికంటూ ఇంకో మొహం ఉంటుందా? ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నీ మొహం ప్లాట్ఫామ్ లో ఎంగిలి కాఫీ తాగే మొహం. ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకూడదు. నా మాట కాదని ఇక్కడికి వచ్చావో, నువ్వు డెలివరీ చేసే గూడ్స్తో పాటు నిన్ను కూడా చెయ్యాల్సి ఉంటుంది. మైండ్ ఇట్. సార్, ఇది మన్సూర్కి. ఇప్పుడు వెళ్ళివ్వు. ఏ పూర్ణిమ, ఏమనుకుంటున్నాడా మోహన్ రాజు? మర్యాద తెలీదా రాజకల్కి? వాడు ఎంగిల్ కాఫీ తాగడానికి వచ్చారా? నాకు వచ్చిన కోపానికి వాడు అక్కడే చంపేసేవాడి. ఐఎమ్ వెరీ సారీ మన్సూర్. నువ్వు ఇంకొక నిమిషం కూడా ఉండకూడదు. ఆ ఉద్యోగమే వద్దు, బయటకు వచ్చాయి. నా పరిస్థితి నీకు తెలీదు, కలిసినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం ఎప్పుడు ఇక్కడ మీట్ అవ్వద్దు, దయచేసి అర్థం చేసుకో. నేను చాలా బాధ పెట్టాడు. ఐఎమ్ వెరీ సారీ. డ్యూటీ పూర్తవగానే ఎక్కడ కలుద్దామో నేనే చెప్తాను. ఓకేనా? ఓకే. హలో జేమ్స్. సార్ చెప్పండి సార్. నువ్వు చెప్తేనే కదా నౌషాద్కి ఫ్లాట్ ఇచ్చాను. అవును సార్. అక్కడ ప్రతిరోజు గొడవలు జరుగుతున్నాయని చుట్టుపక్కల ఫ్లాట్స్ వారు ఫోన్ చేస్తున్నారు. ఫ్లాట్స్లో వాళ్ళు పోలీస్ రిపోర్ట్ ఇస్తే ప్రాబ్లం అవుతుంది. నువ్వు అక్కడికి వెళ్ళు, వేకే చేయించి ఫోన్ చేయి. సరే సార్. నౌషాద్ ఎక్కడ? తెలీదు. తెలీదంటే ఏమో నాకు తెలియదు. కొత్తగా పెళ్లి చేసుకుని వచ్చినందువల్ల ఈ ఫ్లాట్ మీకు ఇచ్చాం. కానీ ఇక్కడ ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కంప్లైంట్ చేస్తున్నారు. త్వరగా ఖాళీ చేసి వెళ్ళండి. నౌషాద్ ఇప్పుడు వస్తాడు కదా. తెలియదు అంటున్నాను కదా. ఏమడినా తెలియదు తెలియదు అంటే ఏంటి? నువ్వు వాడు పెళ్ళానువే కదా. ఇంతవరకు నేను అలాగే అనుకున్నాను. మా అమ్మ నన్నల్ని ఎదిరించి ఆయన పెళ్లి చేసుకుని ఇక్కడికి వచ్చాను. కానీ అతను రెండు రోజుల వరకే మంచి మనిషిలా బిహేవ్ చేశాడు. కాదు, రెండు రోజులు కూడా కాదు, అతను డ్రామాలు ఆడుతున్నాడు. నాతో చాలా దారుణంగా నడుచుకోవడం మొదలు పెట్టాడు. నీకంటే ఆయనే నాకు ముఖ్యం. మీరు వెళ్ళండి సార్. ఇంటి వాడికి నేను ఎలా ఒప్పుకోగలను? నేను ఆయన్ని ప్రేమించాను. సరే,
ఔషధం వస్తే నాకు ఫోన్ చేయమని. భయ్యా, మా మతంలో దేవుడికి అంటూ ఆకారం లేదు, కానీ నేను మిమ్మల్ని రూపం ఉన్న దేవుళ్ళలా చూస్తున్నాను. నన్ను నరకం నుండి కాపాడు భయ్యా, ప్లీజ్. మోహన్ రాజ్కి నువ్వు అక్కడికి రావడం నచ్చలేదు మన్సూర్. ఎప్పటినుంచో నన్ను టార్చర్ పెడుతున్నాడు. ఇది నాకు ముందే ఎందుకు చెప్పలేదు? ఇంత సీరియస్ అవుతుంది అనుకోలేదు. సరే వదిలే, అది నేను చూసుకుంటానులే. ఫస్ట్ టైం నీతో బయటకు వచ్చాను, ఆ సంతోషమే చాలు. సరే, ఏం తీసుకుంటావు? ఇన్నాళ్ళు నువ్వేగా నాకు సర్వ్ చేసావు, ఈ రోజు నేను నీకు సర్వ్ చేస్తాను. చెప్పు, నీకేం కావాలి? నీకు ఇష్టమైనవన్నీ నాకు ఇష్టమే. జస్ట్ 2 మినిట్స్. ఎంత పెద్ద కంత్రి అయినా నన్ను మోసం చేయడం ఎవరికి సాధ్యం కాదు. మిమ్మల్ని ఎవరు సార్ మోసం చేస్తారు అనుకోండి. నేను పని పాట వదిలేసి నువ్వు పిలిచిన చోటకల కుక్కలా తిరగల? అది కాదు మన్సూర్. ఏయ్, ఇలాంటి కబుర్లు ఏం చెప్పొద్దు. మగవాళ్ళ మనసులో ఆశలు రేపి మీ చుట్టూ తిప్పించుకోవడం మీకు అలవాటేగా? నాకంటూ ఉన్నది నువ్వు ఒక్కడివే. ఆపవే నీ అబద్ధాలు. నేను చెప్పేది నిజమే మన్సూర్, నా మాటలు నమ్ము మన్సూర్. నేను కావాలని ఇలా చేయలేదు. నా పరిస్థితి ఎటువంటిది? నేను నీతో ఒక విషయం చెప్పాలి. నేను నిన్ను వెంటనే కలవాలి మన్సూర్. నన్ను నన్ను అర్థం చేసుకో మన్సూర్. ఎడకు, ఎక్కడున్నావు? ఈ ప్రపంచంలో ఎంతో శక్తివంతమైనది కాలమే మన్సూర్. మనం జరుగుతాయి అనుకునే విషయాలని జరగకుండా చేసేది కాలమే, జరగకూడదు అనుకునేది జరిగేలా చేసేది కూడా కాలమే. దేవుడు లోకంలో మంచి వాళ్లకే ఎక్కువ కష్టాల్ని ఇస్తాడని మా అమ్మ చెప్తుండేది. ఆ విధంగా చూస్తే మా కుటుంబం అంటే దేవుడికి ఎంతో ఇష్టం. మా నాన్న చనిపోయాక మేము అల్లాడిపోయాం. 2వ పూట భోజనానికి కూడా గతి లేక విషం తాగి చనిపోవాలనుకున్నాం. అప్పుడే ఆవిడ మా ఇంటికి వచ్చారు. చూడండి, ఏది ఎవరితోనూ ముగిసిపోదు. నేను సన్ సోలార్ సిస్టమ్ అని ఒక కంపెనీ మొదలుపెట్టాను. మనిషి తిండి లేకపోయినా బతకొచ్చు, కానీ కరెంట్ లేకుండా బతకగలడా? ఇది కరెంటు తయారు చేసే కంపెనీ అక్క, లేని వాళ్ళు కష్టపడచ్చు.
తెలివి ప్రతిభ ఉన్న పూర్ణిమ, మా కంపెనీలో ఉద్యోగం చేస్తే మీ కుటుంబంలో ఉన్న కష్టాలు తీరిపోతాయి. నేనేం చేయగలను? నువ్వు వెళ్లి సహాయం అడిగితే ఎవ్వరూ కాదనకుండా సహాయం చేస్తారు. నువ్వు ఎంత డిపాజిట్ కలెక్ట్ చేస్తావో అందులో 20% కమిషన్ నీకిస్తాను. నాకున్న ఒకే ఒక లక్ష్యం నిరంతర విద్యుత్తు, ప్రకాశవంతమైన జీవితం. ఎలా ఉంది? చాలా బాగుంది. ఆడపిల్లవి ఎన్నాళ్ళు కష్టపడతావు? మీ నాన్న ఆస్తిపాస్తులు ఇవ్వలేదు, అప్పులే ఇచ్చారు. నా దగ్గర చదువుకున్న వాళ్ళంతా బాగానే ఉన్నారు. నేను చెప్తాను, వెళ్ళి వాళ్ళని కలువు, వాళ్ళు మీకు హెల్ప్ చేస్తారు. నేను మీకు హెల్ప్ చేస్తాను. ఇంట్లో కరెంటు ప్రాబ్లం లేదమ్మా, ఇన్వర్టర్ కూడా ఉంది, పైగా అంతకుముందు కొన్న జనరేటర్ కూడా ఉంది. నువ్వు చెప్పే ఈ సోలార్ విద్యుత్ అది నాకు అక్కర్లేదమ్మా. కూర్చో. కరెంటు వద్దని చెప్పాను గానీ నీకు సహాయం చేయనని చెప్పలేదు కదా. తండ్రి లేని కుటుంబం ఎన్ని కష్టాలు పడాలో నాకు తెలుసు. అవన్నీ దాటుకునే ఈరోజు స్థాయికి వచ్చాను. చెప్పమ్మా, నీకెంత కావాలి? మీకు తోచినంత ఇవ్వండి సార్. మా అమ్మమ్మ చెప్తుంది, కొనే గుర్రాన్ని సుడి చూసి కొనాలి, చేసే సహాయం మొహం చూసి చేయాలి అని. నీ మొహం చూసే ఈ సహాయం చేస్తున్నాను. మీరు ఇన్వెస్ట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు కూడా మీకు తెలిసిన వాళ్ళని ఇన్వెస్ట్ చేయమని చెప్పండి. సరేనా? మోహన్ మన అకౌంటెంట్ ని రమ్మని చెప్పండి. పూర్ణిమ, ఈ రోజు కలెక్షన్ ఎంత? కలెక్షన్ అయిన చెక్స్ అన్ని ఉన్నాయి, మొత్తం 50 లక్షలున్నాయి. మూర్తి గారు అనే ఆయన చాలా హెల్ప్ చేశారు. నువ్వు అలాంటి వాళ్ళనే చూసి పట్టుకో. ఎంతో మంది డబ్బున్న వాళ్ళు ఆ డబ్బుని ఏం చేసుకోవాలో తెలియక అల్లాడుతున్నారు. అలాంటి వాళ్లే మనకు చాలా ముఖ్యం. మన బిజినెస్ కి డబ్బు అవసరం అని అనడం కంటే ముందు నీ కష్టం తీరాలి, అదే చాలా ముఖ్యం. నీకు రావాల్సిన కమిషన్ని నీ అకౌంట్ లో వేసేస్తాను. సరే సరే, తర్వాత ఫోన్ చేస్తాను. రేయ్, ఏం రాడవాళ్ళు? ఎవరు అడుగుతున్నారు? ఇంతమంది దగ్గర డబ్బులు తీసుకుని తెలియనట్టు మాట్లాడుతున్నావా? చంపేస్తాను జాగ్రత్త. ఏంట్రా ఏంటో మాట్లాడుతున్నావు? మనల్ని మోసం చేసి డబ్బులు అక్కున్నారు కదా. ఏయ్, ఎక్కడున్నారా వాళ్ళు? మంత్రిని కలవడానికి వెళ్ళారు. అవునవును, పొద్దున్నే న్యూస్ లో చెప్పారు. చూస్తారంటే వాళ్ళని చిత కొట్టండి. చెప్పు మోహన్. పూర్ణిమ డబ్బుతో పార్టీ ఎస్కేప్ అయిపోయాడు. డబ్బిచ్చిన వాళ్ళు చాలా గొడవ చేస్తున్నారు, చాలా పెద్ద గొడవ జరుగుతుంది. నువ్వు పనిచేయి, జాగ్రత్తగా ఉండు, బయటికి రాకు, నేను తర్వాత ఫోన్ చేస్తాను, సరేనా? ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నా? మనం బాగా మోసపోయామమ్మా. మనకు ఉపకారం చేస్తున్నానని మొత్తం డబ్బు మోసం చేసి వెళ్ళిపోయింది. మిగతా వాళ్ళలో డబ్బు వెంటనే ఇవ్వాలని గుంతు మీద కత్తి పెట్టను, కానీ ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఇలా అవుతుందని నేను ఊహించలేదు సార్, కొంచెం టైం ఇవ్వండి. ఈ కౌగిట్లో నాకు చోటివ్వు, ఎంత టైం అయినా ఇస్తాను. నీకు ఇచ్చిన డబ్బు తిరిగి తీసుకుంటేనే మా ఇల్లు గడుస్తుందనే పరిస్థితి నాకు లేదు. నేను డబ్బు లెక్క పెట్టడం మొదలు పెట్టిందే 101 నుంచి. ఇప్పుడు కూడా డబ్బు వదిలేసుకోమని మనసు చెప్తోంది, వదిలిపెట్టద్దు అని ఒళ్ళు చెప్తోంది. నేను ఒంటి గురించి చెప్తున్నది నీ ఒంటి గురించి. సరే రామ్మా, పేణీళ్ళు రన్నీళ్ళ కలిసి. నువ్వు పెద్ద మనిషివేనా? పెద్ద మనిషి ఉండాల్సిన మొదటి అర్హత ఇదేనే. నీ డబ్బు తెచ్చి నీ మొహాన విసిరుగొడతాను రాస్కల్. నాకెవరిని మోసం చేయాలనే ఉద్దేశం లేదు, అందుకనే నేను ఇక్కడ దాక్కోలేదు. ఆ అప్పు తీర్చాలని నేనిక్కడ ఉద్యోగం చేస్తున్నాను. ఇన్ని రోజులు మన పూర్ణిమే కదా అని నార్మల్గా చూశాను. నువ్వు వరి అవ్వకు పూర్ణిమ, ఎటువంటి తుఫానైనా తీరం దాటిపోతుంది. నీ ప్రాబ్లం సాల్వ్ అవుతా, ధైర్యంగా ఉంది, నేనున్నాను కదా. దిగులు పడుకో. మోహన్ రాజ్. హలో మిస్టర్ మూర్తి, గుడ్ మార్నింగ్. వెరీ హౌ ఇస్ ద స్టే? ఇక్కడ సౌకర్యానికి ఏ లోటు లేదు. ఆ అమ్మాయి పూర్ణిమే కదా? అవును, మీకెలా తెలుసు? ఎలా మర్చిపోగలను?
చెప్పు పూర్ణిమ. మన్సూర్ ఎక్కడున్నావురా? రాయండి. ఎవరు నువ్వు? నీకు కావలసిన వాణ్ణి. నీ పూర్ణిమ ఇప్పుడు నా కస్టడీలో. వెంటనే హోటల్కి రారా. మోహన్ రాజ్. ఏంటి, కొత్త మనిషి ఉన్నారని చూస్తున్నావా? నీకే ఈయన కొత్త మనిషి, కానీ పూర్ణిమకి ఈయన పాత మనిషి. ఏం పూర్ణిమ, ఎన్నో కష్టాల్లో ఉన్నాను, నా జీవితంలో దీపం వెలిగించండి అని అడిగినందుకు దీపాన్నే ఇచ్చినవారు. దీపం ధర ఎంతో తెలుసా? 50 లక్షలు. నా డబ్బు 25 లక్షల రూపాయలు. నేను చెప్తే ఇంకో ఇద్దరు కూడా 25 లక్షలు ఇచ్చారు. మోసం చేసి పారిపోయి వచ్చింది కదా, ఎంత దూరం వెళ్ళినా ఎక్కడో ఒక చోట ఆగాలి కదా, అందుకే ఇక్కడికి వచ్చి ఆగింది. నాకు కొంచెం టైం ఇవ్వండి. నీకు టైం ఇచ్చానంటే నా టైం ముగిసిపోతుంది. ఏంటి పూర్ణిమ, ఏం చేస్తావు? నన్ను ఇవ్వమంటావా? సింగిల్ పేమెంట్, చెక్ ఆర్ క్యాష్? ఏంటి ఆడిని చూస్తున్నావు? వాడికి ఏమన్నా ఇచ్చి పెట్టావా? ఏంటి మన్సూర్, నీ దగ్గర ఏమన్నా క్యాష్ ఉందా? నీ దగ్గర ఎందుకుంటుంది? నువ్వు ఒక ఆఫ్టర్ ఆల్ డైలీ లేబర్వి, కమిషన్ ఏజెంట్. నువ్వు అమ్మే స్విచ్లు, బల్బులు, చీకిపోయిన వైర్లు ఇవి అమ్మితే 5% కమిషనే వస్తుంది. నీకు నెలకి 5,000 రూపాయలు వస్తాయా? మా ఇంట్లో టాయిలెట్ క్లీన్ చేసేవాడికి నీకంటే ఎక్కువ జీతం ఇస్తున్నావురా, పోరా పోరా. ఏయ్, నీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను, నా పూర్ణిమను వదిలే. నీకు డబ్బు నేను సెటిల్ చేస్తాను. ఏమైందిరా నీకు? నేను ఎన్నిసార్లు నీకు కాల్ చేశాను, ఎందుకని తెలియదు? నీకేమైందో అని భయపడిపోయావురా? ఎందుకురా మమ్మల్ని అందరినీ ఇలా కంగారు పెట్టావు? శంఖాన్ని తిప్పి చూశాను. ఈ రోజున షార్జా క్రికెట్ మ్యాచ్ మనం వెళ్లేది లేదని నాకు అర్థమైపోయిందిరా. శంఖంతోనే నీ కంఠం కోసేస్తాను. జాతకం చెప్పే సమయం అయింది, వాడు కనపడిపోయేసరికి ఎంత కంగారు పడ్డావు? ఏమైందిరా నీకు? ఇంతకుముందు ఎప్పుడు నువ్వు ఇలా లేవే? ఏమైందో చెప్పరా, అందరం ఉన్నాం కదా. బతుకు తెరువు కోసం ఊరొదిలి ఊరు వెళ్లడమే ఎంతో దారుణంరా. అందులోనూ ఒక అమ్మాయి తనను కాపాడుకోవడం కోసం దేశం కాని దేశం వచ్చిందంటే పూర్ణిమ పాపంరా. నిజమేరా, ఎవరు కాదన్నారు? డబ్బు తిరిగిస్తానని చెప్పి వచ్చింది కదా, అదేమన్నా అంత చిన్న అమౌంట్ ఎలా ఇవ్వగలుగుతుంది? సిచ్యువేషన్ అలాంటిది, మరో దారి లేదు. డబ్బు ఇస్తానని చెప్పడమే పెద్ద తప్పు, తిరిగి ఇవ్వడం సంగతి తర్వాత. ఏదో బతకడానికి వచ్చిన చోట ఇవన్నీ అవసరమా? అన్నిటికి తెగించిన వాళ్ళే అక్కడికి వస్తారు. ఉద్యోగం అనేది ఓ ముసుకే. తన గురించి తప్పగా మాట్లాడుకు జయంత్. మరి సేవ చేయడం కోసమా ఇక్కడికి వచ్చింది? నువ్వు నా ఫ్రెండ్ అనే చూస్తున్నాను. ఆడపిల్ల కనపడగానే ఫ్రెండ్షిప్ పోయిందా? నన్నే ఎదిరించి మాట్లాడుతున్నావు, నాకంటే ఇప్పుడు ఎర్రతలు ఎక్కువైపోయిందా నీకు?
నీకే చెప్పేది కూర్చోరా. ఇంక నేను ఇక్కడ ఉండను. అవసరం లేని వాడితో నేను ఉండలేను. చూడు, నేను వేరే చోట అరేంజ్ చేశాను. ఏమైందిరా నీకు? నువ్వు బయలుదేరు. రే, ఏం మాట్లాడుతున్నావు? ఇక్కడ ఎవరు గొడవ పడినా వచ్చి కాంప్రమైజ్ చేస్తూ ఉంటావు, ఇప్పుడు నువ్వే గొడవ పడుతున్నావేంటి? రాత్రి అంత లేటుగా వచ్చినా జేమ్స్ నీ గురించి అడుగుతూ ఉన్నాడు. ఉదయం ఎంత త్వరగా వెళ్ళిపోయినా నువ్వు వాడి గురించి అడుగుతూ ఉంటావు. ఇప్పుడు మీ ఇద్దరి మధ్య బంధం తెగిపోయినట్టు వెళ్ళిపోతానంటావేంట్రా? అందుకంటే ఇంకో దారి లేదు. రేరే, సమస్య తీరే మార్గాన్ని చూడరా. అది వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోతానంటున్నావు. రే, ఇప్పుడు నువ్వు వస్తావా లేదా? నిన్నే అడుగుతున్నాను. రే, నేను నీకు సారీ చెప్పనురా. నా మనసు తోచింది నేను నీకు చెప్పాను. ఇక వినటం వినకపోవడం నీ ఇష్టం. అందుకని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే సమస్య ఉండదా? ఇప్పుడు మన సమస్య ఏమిటి? ఆ అమ్మాయిని కాపాడాలి, అందుకు డబ్బు కావాలి. దాని గురించి ఆలోచించు. సొంత ఊర్లోనే ఇచ్చిపుచ్చుకోవడాల్లో సమస్యలు వస్తున్నాయి. ఎవరిని నమ్మలేము. బతకడానికి వచ్చిన ఈ ఊర్లో ఇదంతా మీకు అవసరమా? అవును. ఎన్ని లక్షలు అని చెప్పావు? 50 లక్షలు. చెప్పడానికి ఒక క్షణం పట్టలేదు. కానీ ఎక్కడి నుంచి లక్షలు తీసుకురాగలం? ఇదంతా వర్కౌట్ కాదు, వదిలేయండి. సార్, మాకు మీరే హెల్ప్ చేయాలి. 4 మార్గాల్లో సంపాదించి 1 మార్గంలోనే ఖర్చు పెట్టాలి. మీరింకా సంపాదించే మార్గాన్నే కనిపెట్టలేదు. అంతలోనే ఖర్చును సిద్ధంగా పెట్టుకున్నారు. ఇదంతా జరిగే విషయంగా నాకు అనిపించట్లేదు. సార్, మీరు హెల్ప్ చేస్తారని నేనే వాళ్ళని తీసుకొచ్చాను. జేమ్స్, 1000, 2000 అంటే నా సొంత డబ్బులు ఇవ్వగలను. 1 లక్ష అయినా సరే ఏదో రకంగా అరేంజ్ చేసేవాడిని. కానీ అంత డబ్బు నేను ఎలా అరేంజ్ చేయగలను? మంచివాళ్ళైతే మంచి మాటలతో నచ్చ చెప్పచ్చు. కానీ ఆ మోహన్ రాజ్ గొడవల కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. ఎవరో ఒక అమ్మాయి కోసం అతనితో గొడవపడ్డారు. పూర్ణిమ ఎవరో ఒక అమ్మాయి కాదు సార్. ఎలాంటి కష్టం వచ్చినా ఒకరికొకరు తోడుగా ఉంటామని అనుకోలేదు సార్. కానీ మేమిద్దరం అలాగే జీవిస్తున్నాం. నేను ప్రేమించినప్పుడు తనకి ఇలాంటి సమస్య ఉందని నాకు తెలియదు సార్. ఇప్పుడు తెలిసిన తర్వాత తను వదిలేసి వెళ్ళిపోవడం న్యాయంగా ఉంటుందా? సరే, చేస్తాను. ఆ పూర్ణిమ గోపాలకృష్ణ గారు డబ్బు ఇస్తానని చెప్పారు. నువ్వు సరిగా వాడితో చెప్పాయి. వా డబ్బు మనం తిరిగి ఇచ్చేయచ్చు. ఆనంద్, అహ్మద్ ఈ రోజు నుంచి ఈ బ్లాక్ ఇన్ఛార్జ్గా ప్రమోట్ చేశాం. మీరేం చెప్పాలనుకున్నా ఈయనకి చెప్పచ్చు. ఈయనగా నాకు తెలుసు సార్. 1 నిమిషం అండి. అహ్మద్, మెటీరియల్స్ ఈవినింగ్ వచ్చేస్తాయి. బావా, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను. పర్వాలేదు, కానీ నిన్న రాత్రి పల్స్ డ్రాప్ అయ్యాయి. ఏమంటున్నారు? డాక్టర్ వచ్చి చూసి వెళ్ళారు, మందులు ఇచ్చారు. ఇక అంతా దేవుడే చూడాలి. మీరే అక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి బావా. నేను చూసుకుంటాలే, భయపడద్దు. సరే బావా, అక్క దగ్గర ఉండండి. నేను ఇప్పుడు సైట్లో ఉన్నాను. ఈవినింగ్ ఇంటికి వెళ్ళాక మీకు కాల్ చేస్తాను. ఓకే. Why are you so upset? ఈ రోజు సైట్ లో కూడా మీరు డిస్టర్బ్డ్ గా ఉన్నారని మోహన్ చెప్పారు. అలాంటిదేమీ లేదు మేడం. ఎందుకో నాకు చెప్పకూడదా? నాకు ఒక అక్క ఉందండి, తను పాడుతుంటే అంత గొప్పగా ఉంటుంది. పాటల టీచర్, పాటల టీచర్ అని స్కూల్ పిల్లలంతా తన మీద ప్రాణాన్ని పెట్టుకున్నారు. ఒకరోజు పాట పాడేటప్పుడు సడన్ గా ఆరోగ్యం బాగలేకుండా పోయింది. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాం. మెనింజైటిస్ అని చెప్పారు. ట్రీట్మెంట్ చేస్తూనే ఉన్నాం, కానీ కొంచెం సీరియస్గా ఉందని బావ ఫోన్ చేసి చెప్పాడండి. అందుకే కొంచెం అప్సెట్ అయ్యాను.
సారీ మేడం. డోంట్ వరీ, మీ అక్క త్వరగానే కోలుకుంటారు. మెనింజిటిస్. హలో మిస్టర్ ఆనంద్. Yes madam. రేపు మన ఇద్దరం అబుదాబికి వెళుతున్నాం, రెడీగా ఉండండి. బాయ్. హాయ్. హాయ్ మ్యామ్. డాక్టర్ జాన్ అబ్రహాం, ఫస్ట్ లెఫ్ట్ సెకండ్ క్యాబిన్. థ్యాంక్ యూ. యూఆర్ వెల్కమ్. Who is this patient? My sister, sir. Mr. Anand. See, Mr. Sir? Anand, meningitis is infection that affects the brain and the spinal cord. Sometimes it damages the brain. In your sister's case, it starts getting complicated. Ninna kuda baga serious ani ur nunchi phone chesaru sir. Don't worry, Mr. Anand. మీ సిస్టర్ కేస్ హిస్టరీ నేను చదివాను, అందులో ఎటువంటి లోపాలు లేవు. డాక్టర్స్ ట్రీట్మెంట్ కరెక్ట్ గానే ఇస్తున్నారు. ఎనీహౌ నెక్స్ట్ మంత్ నేను ఇండియా వస్తున్నాను, అప్పుడు డెఫినెట్ గా నేను అవును చూస్తాను. థ్యాంక్ యూ సార్. ఉంటామండి. యూ వెల్కమ్. హావ్ ఎ నైస్ డే. మీకు ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కావడం లేదు. అయ్యో మొదలు పెట్టకండి, ఐఎమ్ నాట్ ఎ సోషల్ వర్కర్. అక్కయ్య కోసం మీరు ప్రత్యేకంగా ఎంతో శ్రద్ధ తీసుకున్నారు. మనం రోజు ఎంతో మందిని చూస్తూ ఉంటాం. బై సీయింగ్ దెమ్ వి డోంట్ బికమ్ నోన్ పీపుల్. తెలిసిన వాళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోరు. బస్ స్టాప్లో బస్ ఎప్పుడు వస్తుందని అడగడానికి కూడా ఒక అమ్మాయి నమ్మకమైన వారిని వెతుకుతుంది. నేను అలాంటి నమ్మకాన్ని మీలో చూశాను. దట్స్ వై ఐఎమ్ కమింగ్ విత్ యూ. Uncle, we are planning a prestigious project on an exclusive mountain top. Definitely it'll be a landmark hotel globally. All the plannings and permissions are done. We are going to launch the project very shortly. See how the younger generation take over us. Nisha, Bashir ni nu baide theesukellochu kada. Happy ga osari desert drive chestunnadi. Okay daddy. Go ahead. Bashir? Sure. ఇద్దరు మంచి జంట, ఇద్దరు బాగున్నారు. వాళ్ళిద్దరికి మీరు పెళ్లి కూడా జరిపించొచ్చుగా. ఓకే, నేను కూడా అదే ఆలోచిస్తున్నాను. లెట్స్ ప్లాన్. వెరీ గుడ్. హలో భయ్యా, నేను ఫాతిమాని మాట్లాడుతున్నాను. ఆ ఫాతిమా చెప్పు. ఇకపై నేను ఇక్కడ ఒక నిమిషం కూడా ఉండలేను. మీరు నాకు ఉపకారం చేయకపోతే నేను ఇక్కడే చచ్చిపోతాను. ఏమంటున్నావు? ప్లీజ్ భయ్యా, నన్ను మా ఊరు పంపించేయండి. ప్లీజ్ ఉపకారం చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. నా జీవితం మీరు చేసే ఉపకారం మీదే ఉంటుంది. నువ్వు తెగిలి పడకమ్మా. అలాగే భయ్యా. నౌషద్ నుంచి కాపాడటం నా బాధ్యత. అలాగే, కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ విషయం నౌషద్కు తెలిస్తే మనిద్దరం ఇబ్బందులు పడతాం. అర్థమైందా? సరే, నేను టికెట్ బుక్ చేసి నీకు ఫోన్ చేస్తాను. ఓకే. చాలా కలవింది, ఎలా ఉన్నావు? బాగున్నాను. నాకు అర్జెంటుగా వైజాగ్కి ఒక టికెట్ కావాలి. ఏ, ఎందుకని ఇంత టెన్షన్గా ఉన్నావు? నాకు తెలిసిన ఓ అమ్మాయి అర్జెంటుగా వైజాగ్ వెళ్ళాలి. సరే, పేరు చెప్పు. ఫాతిమా. పాస్పోర్ట్లో ఉన్న పేరే కదా. తెలీదు, డౌట్గా ఉంది. డౌటా? ఏమంటున్నావయ్యా? హలో ఫాతిమా, నీ పాస్పోర్ట్లో ఏం పేరుంది? ఫాతిమా రెహమాన్. ఫాతిమా రెహమాన్, నేను ట్రావెల్స్లోనే ఉన్నాను, అవసరమైతే ఫోన్ చేస్తా. అలాగే భయ్యా. జేమ్స్, పాస్పోర్ట్ నేమే ఇప్పుడే అడుగుతున్నా, ఏదైనా ప్రాబ్లంలో పడతావేమో. సందేహపడక్కర్లేదు, ఎటువంటి ప్రాబ్లం రాదు, అన్నీ నేను చూసుకుంటాను. కానీ మీ టికెట్ బుక్ చేసి ఇవ్వండి చాలు. ప్లీజ్ టికెట్ రెడీ అవ్వగానే ఫోన్ చేయండి, నేను వచ్చి తీసుకుంటాను. వస్తానండి. ఓకే జేమ్స్.
వచ్చా. బాస్, ఫాతిమా ఎస్కేప్ అయింది. నాకేం చెప్పొద్దు, దాన్ని ఎలాగైనా కనిపెట్టాలి. పోలీసులకు ఈ విషయం తెలిసిందంటే మనకే ప్రాబ్లం. దీని వెనకాల ఎవరైనా ఉన్నారా? ఎస్ బాస్. మన్సూర్, ఈ ప్రపంచంలో ప్రాణాలు అడిగినా ఇచ్చేవారుంటారు, కానీ డబ్బు ఎవ్వరు ఇవ్వరు. ఇదే నిజం, అర్థం చేసుకోండి. కానీ నేను మాత్రం మీ దగ్గర అలా ప్రవర్తించడం లేదు. మీ అందరి మీద నాకు అంతటి అభిమానం ఉంది. అమౌంట్ చాలా పెద్ద అమౌంట్, ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ఇచ్చేయండి. ఓకే? అలాగే సార్. లక్ష్మి, ఏమైనా తీసుకుంటారా? లేదండి, పర్వాలేదు. సరే, స్కూల్కి వెళ్ళి లెక్క పెట్టుకోమను సార్. ఏమిటి సార్ మీ దగ్గర? ఇది డబ్బు విషయం. ఇచ్చేవాడు లెక్క పెట్టకపోయినా పుచ్చుకున్నవాడు లెక్క పెట్టుకోవాలి. చూసావా, మంచి శకునం. జేమ్స్, ఎవరో చూడు. సార్, మీరు సడన్ గా? మిస్టర్ గోపాలకృష్ణ, ఐ డిడ్ంట్ బిలీవ్ మై ఓన్ బ్లడ్. నిన్ను నమ్మాను, బట్ యూ చీటెడ్ మీ. ఇలాంటి పని చెయ్యకూడదు. ఐ వాంట్ మై మనీ బ్యాక్ ఇమీడియట్లీ. అర్థమైందా? నిన్ను జైలుకి పంపించగలను, బట్ చెయ్యను. నీకు నీ ఫ్యామిలీ ఉంది, నువ్వు ఈ ఊరి వదిలి వెళ్ళకూడదు. సిద్ధు, టేక్ ఆల్ ద పాస్పోర్ట్స్, దిస్ మనీ, అండ్ కమ్ టు మై ఆఫీస్. త్వరగా రండి, డోంట్ డిలే. ఇది నీ పనేనా? ఎన్ని రోజులు నీకు డ్రైవర్గా ఉండాలి? నాకు డ్రైవర్ అక్కర్లేదా మరి? అంతా తమరు చూపించిన రూటే. మీ పాస్పోర్ట్లు తీయండి. పూర్ణిమతోనే ఎలా చెప్పనురా, డబ్బు దొరుకుతుందని తనకెంత నమ్మకంగా చెప్పాను. ఉన్న ఒకే ఒక నమ్మకం గోపాలకృష్ణ గారే. ఇప్పుడు అది వమ్మైపోయింది. మోహన్ రాజు ఇచ్చిన టైం కూడా అయిపోతోంది. పూర్ణిమతో ఎలా చెప్పాలరా? చెప్తే భరిస్తుందా? ఎలా చెప్పగలనురా? నువ్వు చెప్పి తీరాల్సిందే. ధైర్యంగా ఉండరా. ఏంటి మన్సు? నేను వేరే సోర్స్లో ట్రై చేస్తాను పూర్ణిమ. ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తామని చెప్పారు. ఆల్మోస్ట్ డబ్బు దొరుకుతుంది. వద్దు మన్సూర్, వదిలే. నన్ను నువ్వు నమ్మడం లేదా? నాకు నీ మీద నమ్మకం ఉంది మన్సూర్. అంతకంటే నా తలరాత మీద నాకు ఎక్కువ నమ్మకం ఉంది. ఏం జరగాలనుందో అదే జరుగుతుంది. అనవసరంగా నా వల్ల నువ్వు కష్టాలు పడుతున్నావు. వద్దు. సరే, నువ్వు వెళ్ళు, డ్యూటీకి టైం అయింది.
నేను వెళ్ళొస్తాను. హలో. హలో జేమ్స్. చెప్పండి అదునా. నిన్న ఉదయం అనగా ఆయన ఇంట్లోంచి వెళ్లారు. ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ కూడా ఆఫ్ లో ఉంది. నేను కనుక్కుంటాను అదునా. రెండు రోజుల క్రితం ఖతార్ వెళ్ళాలి అని చెప్పారు. ఒకవేళ అక్కడికి వెళ్ళారేమో. ఏమైందో ఏమిటో మీరు కనుక్కొని నాకు ఫోన్ చేస్తారా? అలాగే వదునా. హలో జేమ్స్. జిత్తు. చెప్పు. నువ్వు వెంటనే రావాలి. ఏమైంది? సీరియస్ మ్యాటర్. గోపాలకృష్ణ చనిపోయారు. ఏమంటున్నావురా? ఆత్మహత్య చేసుకున్నారు. సీసైడ్ వెళ్ళాలి. రెండు రోజులు అయ్యాకే వాచ్మెన్ బాడీని చూశాడు. పోలీస్ ఫార్మాలిటీస్ పూర్తవుతున్నాయి. అరబ్ అన్నీ చూసుకుంటారు. సారీ, ఇలా జరుగుతుంది అనుకోలేదు. ఆయనది చాలా డ్రాస్టిక్ డెసిషన్. ఆయన కుటుంబం తలుచుకుంటే బాధగా ఉంది. బట్ వాట్ కెన్ ఐ డూ? అది ఆయన ఫేట్. నాకు ఆయన కుటుంబాన్ని కష్టపడడం ఇష్టం లేదు. జేమ్స్, లుక్, ఇది వాళ్ళ పాస్పోర్ట్స్, ఇది వాళ్ళ కోసం డబ్బు. వాళ్ళ ఫ్యామిలీని ఇండియాకి వెళ్ళిపోమని చెప్పు. గాడ్ బ్లెస్ దెమ్. టేక్ కేర్. ఆత్మహత్య చేసుకుంటే కొట్టేసిన డబ్బు తిరిగి ఇవ్వక్కర్లేదుగా. పాపం ఆ పెద్ద మనిషికే ఖర్చు. ఉదయంతో ఇది ఎలా చెప్పాలరా? చెప్తే ఆ కుటుంబం తట్టుకుంటుందా? అందరూ పసిపిల్లలరా. రే, దాచిపెట్టే విషయం అయితే ఆ పిల్లలకు తెలియకుండా చూసుకుందాం. ఇంకో దారి లేదు. రండ్రా, వెళ్దాం. ఏమే, నీ కూతురు దుబాయ్ వెళ్ళి దాక్కుందా? ఆ పూర్ణిమ ఎక్కడ దాక్కున్నా మా మూర్తి గారి కళ్ళ నుంచి తప్పించుకోలేదు. మగతోళ్ళేని ఇల్లు కదా అని ఇలా రౌడీల్ని తీసుకొచ్చి గొడవ చేస్తున్నారే. ఇదిగో చూడు, నీకిచ్చిన గడువు పూర్తయిపోయింది. డబ్బు తిరిగిచ్చే, లేదంటే బతుకు నాశనం చేస్తాను. నా కూతురు మీ డబ్బు ఏర్పాటు చేస్తుంది, త్వరలోనే ఇచ్చేస్తుంది. ఇదే జవాబు ఎన్నిసార్లు చెబుతావు? మళ్ళీ వచ్చినప్పుడు డబ్బు ఇవ్వలేదో నీ ఆడపిల్లల్ని ఎత్తుకుపోతా. జాగ్రత్త. అమ్మా, ఎవరమ్మా వాళ్ళు? ఎందుకు నిన్ను తిట్టి వెళ్తున్నారు? ఏమీ లేదమ్మా. చెప్పమ్మా. నేనే మాట్లాడుతున్నాను. బాగున్నావమ్మా? ఎలా బాగుంటాను అనుకుంటున్నావే? చెప్పు, ఎలా బాగుంటాను? ఇక్కడ ఎప్పుడు ఎవరు ఇంటికి వచ్చి గొడవ చేస్తారో తెలియడం లేదు. ఏమంటున్నావమ్మా? ఆ మూర్తి పంపిన రౌడీలు వచ్చి డబ్బివ్వు డబ్బివ్వు అంటూ నానా గొడవ చేస్తున్నారు. ఇంట్లో ఈడొచ్చిన ఆడపిల్లలు ఉన్నారు. ఎంత కష్టంగా ఉందో తెలుసా? డబ్బు అరేంజ్ అయిందమ్మా, నేను త్వరగా వచ్చేస్తాను. నువ్వు రావడం అలా ఉంచు, ముందు డబ్బు పంపించవే. ధైర్యంగా ఉండమ్మా, ఏమీ కాదు. మన సమస్యలన్నీ త్వరలోనే సాల్వ్ అయిపోతాయి. నువ్వు వస్తావని కొన్నంత నమ్మకంతో ఎదురు చూస్తుంటాను. ఓహో, దీని వెనుకున్నది వాడేనా? వాడిని ప్రాణంతో వదలకూడదు. దెబ్బకు దెబ్బ తీయాలి. డూ ఇట్ ఫాస్ట్.
జేమ్స్ పార్టీ సరుకుతో వచ్చాడు. ఎవరు వాడు? ఆ వివరాలన్నీ డైరెక్ట్ గా వచ్చి తెలుసుకో. తెల్లారగానే డిసెట్కి వచ్చాయి. హాయ్ జేమ్స్, ఏంటి సరుకు తీసుకోవడానికి వచ్చావా? నీకోసమే ఇంత సరుకు తీసుకొచ్చాను. రే, నువ్వు ఫాతిమాని ఊరికి పంపించావు కదూ, నిన్ను లోకం నుంచే పంపించేస్తాను రా. ఎందుకు తను ఫోన్ తీయడం లేదు? చెప్పరా మన్సూర్, జేమ్స్ మీద అటాక్ జరిగిందిరా? ఏమంటున్నావురా? ఐసీయూలో ఉన్నాడు, డాక్టర్ వెయిట్ చేయాలంటున్నారు. నాకు భయంగా ఉందిరా. నేను ఇక్కడికి వస్తున్నాను. ఏ హాస్పిటల్ రా? జేమ్సీ హాస్పిటల్. పూర్ణిమ ఫోన్ తీయడం లేదు. పూర్ణిమ గురించి నువ్వేం దిగులు పడకు, వచ్చేదారిలో నేను చూసొస్తాను. హలో సార్. పూర్ణిమ చెప్పండి. మేమిచ్చిన టైము అయిపోయింది, నువ్వడిగిన టైం కూడా అయిపోయింది. నీ ప్రాబ్లంలో ఇన్వాల్వ్ అయినందువల్ల మిస్టర్ మూర్తి నన్ను బాగా టార్చర్ పెడుతున్నారు. ఇంకా ఆయనకేమీ నచ్చ చెప్పలేం. ఏం చేద్దామంటావు? మీరు ఇక్కడికి రండి సార్. అది డార్లింగ్,
పూర్ణిమ, ఓ ఇక్కడున్నావా? ఏం నిర్ణయించుకున్నావు బేబీ? కొత్తగా తీసుకోవడానికి ఏ నిర్ణయమూ లేదు, ఎప్పుడో తీసుకున్న నిర్ణయమే. మన్సూరే నేను తీసుకున్న నిర్ణయం. వచ్చిన సమస్యని పరిష్కరించుకోవడానికి మిగతా వారికి నచ్చినట్టు జీవించాలంటే అమ్మాయిలు ఒక్క నిమిషం కూడా సంతోషంగా జీవించలేరు. ఈ నీతులన్నీ చెప్పడానికే నన్ను ఇక్కడికి రమ్మన్నావా? మీరు మీ డబ్బుతో ఏమైనా కొనొచ్చు, కానీ ఓ అమ్మాయి మనసుని ఎప్పటికీ కొనలేరు. అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. ఎవరినైనా కోరుకునే మనసు ఎన్నటికీ నిలకడగా ఉండదు. నువ్వు నీ డబ్బుతో ఎవరు మనసుని ఎప్పటికీ కొనలేవు. ఇప్పుడు కూడా నా మనసు మన్సూర్నే కోరుకుంటోంది. అంతా నా చేయి దాటిపోయింది. ఇది నిర్ణయించాల్సిన టైం కాదు, నన్ను నేనే ముగించుకోవాల్సిన టైం. రుణగ్రస్తురాల్లా చావనే నచ్చస్తాను. నీ దగ్గర పరువుని కోల్పోయి నేను బతకలేను. మరీ పిచ్చిదానిలా ఉన్నావే, నేను నీ మనసును అడిగానా? నిన్నెవడు బతకమన్నాడు? మిస్టర్ మన్సూర్, ఇండియాలలాగా ఇక్కడ ఈజీగా బెయిల్ దొరకదు. ఒకవైపు మీ ఫ్రెండ్, మరోవైపు మీ లవర్. మీ పరిస్థితి నాకు అర్థమైంది, కానీ ఇది మర్డర్ కేసు, బెయిల్ కూడా రాదు. సార్,
వాడు కావాలని చేయలేదు. కావాలంటే న్యాయాన్ని మనకు అనుకూలంగా మాట్లాడుకోవచ్చు, కానీ చట్టం ముందు మన మాటలు చెల్లుబాటుకో. మనమంతా ఒకే ఊరు వాళ్ళం సార్. మీ వేదంతో నమ్మకంతో వచ్చాను, దయచేసి మీరే హెల్ప్ చేయాలి సార్. మన్షూర్, ఐ రెస్పెక్ట్ యువర్ ఎమోషన్. నేను ఎంత పెద్ద లాయర్నైనా దుబాయ్లో వాదించలేను, అరబ్బీ లాయర్స్ మాత్రమే ఇక్కడ వాదించగలరు. సార్ అంటే వాళ్ళిద్దరూ ఇకెప్పటికీ బయటికి రారా? వెంటనే బయటకు వచ్చే అవకాశం లేదు. పెద్ద అరబీ లాయర్ని ఎంగేజ్ చేయాలి, అతని ఫీజు, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చాలా ఖర్చు అవుతాయి. అది మాత్రమే కాకుండా బిగ్ షాట్స్ ఇన్ఫ్లుయెన్స్ కూడా కావాలి. మీ వల్ల అది వీలవుతుందా? పెద్ద అరబీ లాయర్ని ఎంగేజ్ చేయాలి, అతని ఫీజు, మిగతా ఫార్మాలిటీస్ అన్నీ చాలా ఖర్చు అవుతాయి. మీ వల్ల అది వీలవుతుందా? మన్సూర్! హలో. హలో మన్సూర్. మీరు? నేను ఆనంద్ వాళ్ళ బావగారిని మాట్లాడుతున్నాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. మన్సూర్, మన్సూర్! ఏంట్రా? రే, ఊరు నుంచి ఆనంద్ వాళ్ళ బావ మాట్లాడుతున్నారు. బావుగారా? మాట్లాడు, మాట్లాడరా, మాట్లాడు. అంకుల్! హలో మన్సూర్, బాగున్నావా? బాగున్నాను. రెండు మూడు రోజులుగా ఆనంద్కు ఫోన్ చేస్తున్నాను, ఫోన్ తీయటలేదు. లేదు అంకుల్, వాడిక్కడ లేడు. అది కొడుకురికి పని మీద వెళ్ళాడు. రెండు మూడు రోజులుగా ఫోన్ చేయలేదు, మాకు బాధగా ఉంది. నేను ట్రై చేస్తున్నాను, వాడు నాకు మళ్ళీ ఫోన్ చేస్తాడు. నేను మీకు ఫోన్ చేయమంటాను. ఓకే ఓకే. ఇంకా ఎన్ని రోజులు రా వాళ్ళ దగ్గర ఈ నిజం దాచిపెట్టగలవు? చెప్పు, చెప్పేచ్చు కదరా. ఏమో చెప్పమంటావు? ఉద్యోగానికి వెళ్ళాడని నమ్ముతున్న వాళ్ళకి జైలుకి వెళ్ళాడని చెప్పమంటావా? వద్దు. ఆనంద్ పూర్ణిమ బయటకు వస్తారట్రా, మనం వాళ్ళను మళ్ళీ చూడగలుగుతామా? ఒక అమ్మాయి వల్ల జీవితం వస్తుంది వస్తుందని చెప్పావే, వచ్చిన జీవితం చూసావురా? ఈ ఊళ్ళో లా అండ్ ఆర్డర్ చాలా కఠినంగా ఉందిరా, వాళ్ళు బయటకు వచ్చే ఛాన్స్ లేదురా. నోరు మోయిండ్రా, నేను వాళ్ళు బయటకు కావాలని పోరాడుతున్నాను. నేను అందుకోసం ఎంతో ట్రై చేస్తున్నాను, ఎవరు కాళ్ళు పట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. ఒక లాయర్ దగ్గరికి వెళ్తే ఎంత ఇస్తావు, ఎప్పుడు ఇస్తావు అని అడుగుతున్నాడు. ఇంకో లాయర్ దగ్గరికి వెళ్తే డబ్బుతో ఏమీ చేయలేమంటున్నాడు. నాకంతా అయోమయంగా ఉందిరా. ఈ గొడవలన్నిటికీ నేనే కారణం. ఊళ్ళో ఉన్న వాడికి ఉపకారం చేస్తానట్టు తీసుకొచ్చారు. తప్పంతా నాదేరా, జైల్లో ఉండవలసింది వాడు కదరా. నేనే ఉండాలి. ఒకవేళ వాడు రిలీజ్ అవ్వలేదంటే నేను ప్రాణాలతోనే ఉండను. రే రే, ఎమోషనల్ అవ్వకరా. లోకంలో ఏ ఫ్రెండ్ అయినా ఇంకో ఫ్రెండ్కి ద్రోహం చేస్తాడా? నువ్వు వాడికి ఉపకారం చేయాలని తీసుకొచ్చావు, కానీ అనుకోకుండా ఇలా జరిగింది. ఇప్పుడు మనకున్న ఒకే ప్రాబ్లం, వాడిని ఎలాగైనా సరే బయటికి తీసుకురావాలి. నువ్వు చెప్పేది అర్థమవుతోంది, కానీ ఎలాగో తెలియడం లేదు. మనకెంతో హెల్ప్ చేస్తారని నమ్ముకున్న గోపాలకృష్ణ గారు ఈ లోకం నుంచి వెళ్ళిపోయారు. ఏం జరిగినా ధైర్యం ఇచ్చే మన జేమ్స్ ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు. మనం ఇప్పుడు అనాథులంరా. ఈ ఊళ్ళో ఎవరు మనకు సహాయం చేస్తారు? అలాంటి వారు ఎవరున్నారు? నిష, మీరే హెల్ప్ చేయాలి. నేను ఏమీ చేయలేకపోయాను. హెల్ప్ చేయమని ఎవరిని అడిగినా వెళ్ళిన మార్గంలోనే తిరిగి రావాల్సి వస్తుంది. మీరు తెలుసుకుంటే మీ నాన్నతో మాట్లాడచ్చు. వాళ్ళిద్దరి కోసం మీరు ఆయనతో మాట్లాడతారా? ప్లీజ్.
Why did you kill him? Tell the truth. No, sir. I did not kill him. Things are looking very difficult in this case. I feel it will take a lot of time. Only option is blood money. Call Mohan Raj's family. Give them whatever money they want. Finish it off once for all. మన్సూర్, రేపు ఈవినింగ్ లోపు ఆనంద్ పూర్ణిమ రిలీజ్ అయిపోతారు. ఏమంటున్నారు నిషా, నిజమేనా? లీగల్ గా కూడా ఏమీ చేయలేమని చెప్పారు. అవును, లీగల్ గా ఏమీ చేయలేరు. ఇక్కడ లా అండ్ ఆర్డర్ అంత స్ట్రాంగ్, ఎటువంటి పలుకుబడి పనిచేయదు. ఇవన్నీ కాకుండా బ్లడ్ మనీ అని ఒకటి ఉంది. బాధించబడ్డవారికి కాంపెన్సేషన్ ఇవ్వడం, అది కూడా వారు మనల్ని క్షమించడానికి ఒప్పుకుంటేనే ఇవ్వగలం. మా నాన్నగారు మోహన్ రాజ్ ఫ్యామిలీతో మాట్లాడి వాళ్ళకి పెద్ద అమౌంట్ ఇచ్చి వన్స్ ఫర్ ఆల్ ఈ కేసుని క్లోజ్ చేసేశారు. అరబ్ కంట్రీస్లో మాత్రమే ఈ లా ఉంది మన్సూర్. మీ నాన్నగారికి బాగా ఖర్చు ఉంటుంది. నేను చెప్పానుగా, మా నాన్న నా కోసం ఏమైనా చేస్తారని. ఈ ప్రపంచంలో అన్నిటికీ ఒక వెల ఉంది మన్సూర్. స్తోమత ఉన్నవాళ్ళు కొనుక్కుంటున్నారు, అమ్మడానికి మనసు లేని వాళ్ళు వేరే దారి లేక సరెండర్ అవుతున్నారు. నిన్ను నేను ఫస్ట్ టైం గుడ్డివాడిగా చూడడం వల్లే కాబోలు, మన ప్రేమ కూడా గుడ్డిదైపోయింది. దేన్నైనా డబ్బుతో కొనుక్కోగల స్తోమతున్న నాకు నాకు నచ్చిన జీవితాన్ని కొనుక్కోలేకపోయాను. ఎప్పటికీ నువ్వు నా మనసులో ఉంటావా ఆనంద్. ఇంకా చెప్పాలంటే నా మనసే నువ్వే. నిన్ను రిలీజ్ చేయించడం కోసం నేను మా నాన్నగారిని సహాయం అడిగాను. సహాయం చేస్తారనే స్థాయికి నీ ప్రేమ పరాయవాణి చేసిందా నీ తండ్రిని? నువ్వు ఆనంద్ని బ్లైండ్ సింగర్గా చూడటం, వాడి మీద ఇంప్రెస్ అయి మన సైట్లో ఉద్యోగం ఇవ్వటం, అబుదాబీ వరకు వెళ్ళి డాక్టర్ని కలవడం, అన్ని విషయాలు నాకు తెలుసమ్మా. నాటిన వాడితో చెప్పి పువ్వులు పూయవమ్మా, కానీ అవి పూస్తుండటం నాటినవాడు గమనిస్తూనే ఉంటాడమ్మా. ఈ నిమిషం వరకు నాకిది కావాలని నువ్వు అడగటానికి ముందే నేను కొనిస్తూ వచ్చాను. అది నాకు నీ మీదున్న ప్రేమ. నువ్వు ఆ ప్రేమని నాకు ప్రేమగానే తిరిగివ్వక్కర్లేదు, గౌరవంగా తిరిగివ్వాలి. నా కూతురు ఇలాగే ఉండాలని నేను కోరుకోవడం కంటే ఇబ్రహీం కూతురు ఇలాగే ఉండాలని బయట ఉన్న సొసైటీ నీ మీద ఎక్కువ నమ్మకం పెట్టుకుంటుంది. నువ్వు పొరపాటున ఒక్క తప్పటడుగు వేసినా నా ఇన్ని సంవత్సరాల జీవితం, గౌరవం నిమిషంలో నాశనమైపోతాయి. నీ తండ్రి గౌరవం నాశనం కాకూడదని నువ్వు అనుకుంటే నువ్వు నీ ప్రేమను వదులుకోవాలి. నువ్వు ఈ త్యాగం చేయడానికి సిద్ధమైతే రేపే వాడిని జైలు నుంచి విడిపిస్తాను. నీకు నీ ప్రేమ ముఖ్యమా లేక నా గౌరవం? నువ్వే ఆలోచించుకో. ఆనంద్, నేను నిన్ను ప్రేమించడం నిజం, నువ్వు నన్ను ప్రేమించడం కూడా నిజమే. కానీ మనిద్దరం ప్రేమించుకోవడం ఆ దేవుడికి నచ్చలేదు. ప్రేమించిన వాళ్ళు తప్ప
ఎవ్వరూ ఏ త్యాగం చేయలేరు. కానీ ఆ దేవుడు నిర్ణయించాక దాన్ని తప్పించడం ఎవరి వల్ల కాదు. భారంతో నిండిపోయిన మనసుతో నేను నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాను. గూటి పక్షుల్లో ఉన్న వీళ్ళో కాలం పరిస్థితుల ప్రభావం వల్ల రకరకాల దిక్కుల్లోకి వెళ్లవలసి వచ్చింది. జేమ్స్ ఇప్పటివరకు చేసిన తన తప్పుడు పనుల్ని వదిలేసి ఒక చిన్న సూపర్ మార్కెట్ పెట్టుకుని ప్రశాంతంగా జీవిస్తున్నాడు. శాశ్వతమైన ఉద్యోగం దొరకని సుందర్ మాత్రం వైజాగ్ వచ్చి ఇప్పుడు ఆటో డ్రైవర్గా ఉంటున్నాడు. పూర్ణిమకున్న సమస్యలన్నీ శాశ్వతంగా తొలగిపోయిన తర్వాత ఎవరూ ఊహించని విధంగా వీళ్ల ప్రేమ ఫలించి సుఖాంతమైంది. ఓం హీం క్లీం గురవే నమః. నేను గుడ్డిగా చెప్పిన ప్రతి మాటను నిజం చేశారు. నా చేతిలో ఉన్న శంఖానికి విలువను తీసుకొచ్చారు. దీని విలువ మరింతగా పెరుగుతూ ఉండాలి. ఒక అమ్మాయి వల్ల జీవితం వస్తుందని ఆనందుకి తను చెప్పిన జ్యోతిష్యం మొత్తం మీద ఈనాటికి ఫలించింది. ఫలించిన కలలు ప్రేమవుతాయి, ఫలించని ప్రేమ కలలా మిగిలిపోతుంది. నిష ఏడబాటు ఒక లోటుగా మిగిలినా, మనసు గాయపడినా దాన్ని మాన్పించే వైద్యం కాలం చేతిలోనే ఉంది. ఎంతో ఉన్నత పదవిలో ఉన్న ఆనందుకి నిష ఈనాటికి ఒక మరపురాని దేవతే. Special song, motivation, absent free curl.